अंदर जाना मना है। एयरपोर्ट में बम रखा गया है, अंदर ड्रिलिंग चल रही है, फ्लाइट्स पूरे कैंसिल हो चुके हैं, आप बाहर जाइए। వీని చూస్తే ఏదో అనుమానంగా ఉంది, పోలీస్ స్టేషన్ ఫోన్ చేయరా. సరే. హ్యాపీ న్యూ ఇయర్. అవును, వచ్చింది మేవాన్, ఎలా తెలుసు? కళ్ళు తెరిచా. ఇందాక ఫోన్ లో పర్ఫ్యూమ్ వేసుకున్నాను, ఎందుకు అడిగాను? అలా స్మెల్ తీసి కనిపెట్టేశాను. ఏంటి ఇంత లేటు? బెంగళూరు ఎయిర్పోర్ట్ లో బాంబు పెట్టాను, ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ అయినాయి. ఎంత ఫాస్ట్ వచ్చాను తెలుసా? థ్యాంక్ గాడ్. ఎలాగైతేనే ఫస్ట్ విషయం మీకే చెప్పాను. నీ వల్ల అంత టెన్షనే, షోకి టైం అయింది. లాస్ట్ మినిట్ లో ఫ్లైట్ క్యాన్సిల్ అయితే నన్నేం చేయమంటావు? అక్కడికి మాక్సిమం
హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ సార్. న్యూ ఇయర్ ఎగ్జామ్షన్, గో అండ్ ఎంజాయ్. మన సొంతం ఆవేశం, మన సొంతం ఏ నాటికి ఇది నిన్నగా మారని నిజం కదా నేస్తాం. అందాల అనుబంధం వందేళ్ళు మన సొంతం, తన కాంతిలో ఈ ప్రతీక్షను వెలిగించదా నేస్తాం. ఆనందం మన సొంతం ఆవేశం, మన సొంతం ఏ నాటికి ఇది నిన్నగా మారని నిజం కదా నేస్తాం. అందాల అనుబంధం వందేళ్ళు మన సొంతం, తన కాంతిలో ఈ ప్రతిక్షణం వెలిగించదా నేస్తాం. ఆ తారలే సాక్ష్యం, ఈ చిన్నపుల సాక్ష్యం, పరమల్లె అందిన స్నేహం మన సొంతం. సొంతం సొంతం భూమి మొత్తం మన సొంతం, ఉరకలేసే ఉత్సాహం మనకు సొంతం, ఉప్పెన్నతో పందెమేసే ఉల్లాసం మనకు సొంతం, రెప్పల్లో స్వప్నాలు సొంతం, గుప్పిట్లో పందాలు సొంతం, అనుకుంటే ఏదైనా సొంతం, అనిపించే నమ్మకం సొంతం, మనకేలే ప్రతి నిమిషము సొంతం. సొంతం సొంతం ప్రతి ఋతువు మన సొంతం, మలుపు మన సొంతం. హ్యాపీ న్యూ ఇయర్ మిస్టర్ శ్యాంపుల్ సార్. థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఊడు ఏదోడు తీసుకొచ్చి ఇచ్చేస్తాడు, మనం ఇవ్వకపోతే మన పడి ఎడతాడేమో. ఇచ్చి పెడతాం, అందం పోయిందే. హ్యాపీ బర్త్డే మాయా. హ్యాపీ న్యూ ఇయర్. రెండు కొనవేట్రా. పెద్దోడు దొరకలేదు, అందుకే చిన్నయ్య రెండు కొన్నా. ఇవి ఎక్కడి నుంచి తీసాడు, అక్కడ పెట్టి. అమ్మయ్యా ఇంట్లోనే ఉన్నారు,
విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ సార్. సేమ్ టు యూ. ఈ నూతన సంవత్సరంలో ఈ దేశంలోనే కాకుండా న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో ఉన్న మీ బిజినెస్ లన్నీ బాగా డెవలప్ అవ్వాలి, మాకు బోల్డ్ అనే పాలసీలు రావాలి. మీ అభివృద్ధి మా ఆకాంక్ష. టేక్ ఇట్ సార్. ఏయ్, అంత బిల్డప్ ఇచ్చి ఇంత చిన్న పువ్వా? అదేంటే పూజలో పెట్టుకున్నా? ఓకే పట్టదు కదా. ఇతనెవరండి? మాకే గారు అబ్బాయి, నా దగ్గరే ఉండి చదువుకుంటున్నాడు. ఎక్స్క్యూజ్ మీ, చదువుకుంటున్నాడా? ఇలా రావయ్యా, పిల్లల్ని ఒళ్ళో కూర్చోబెట్టుకు చదివించాల్సిన వయసులో నీకు చదివేటయ్యా? మీ పిల్లల పంపించి ఒళ్ళో కూర్చోబెట్టి చదివి. ఇలా అనేసిడిటి, ఇదిగో ఓ పాలసీ ఉంది, నీకు బాగా ఉపయోగపడుతుంది. ఏంటది? చెయ్యికి లక్ష, కాలికి లక్ష. కాలు చేతులు మీరేం చేసుకుంటారా? వేయించు తింటాం, లేకపోతే ఏంటా యాక్సిడెంట్ పాలసీ. నీ పేరేటి? శేషు. దబుస్. మేమంతా శేషం అంటాం. అంటే మిగిలిపోతాడు అనమాట. కరెక్టే, 10 ఏళ్ల నుంచి డిగ్రీలోనే మిగిలిపోయాడు. 10 సంవత్సరాలా? మా పాప అయితే ఇన్ టైమ్ లో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది. మా అమ్మాయిని చూసి గుర్తు తెచ్చుకో. అమ్మాయిని చూడటం వల్ల 10 ఏళ్ళు పెట్టింది. ఉంటాను సార్. అమ్మో, రాత్రి వంశి 2 ఇంటికి వచ్చాడు. నువ్వేనింటికి వచ్చావు? నేను 9:30 వచ్చి పడుకున్నాగా. వాడు 2 ఇంటికి వచ్చినట్టు నీకు ఎలా తెలిసింది? అవును, నాకెలా తెలుసు? నేను కాలేజీకి వెళ్ళొస్తానా? ఇదిగో వంశీ గాని కనీసం 3 పీరియడ్ కానీ వచ్చి చదువుకోమని చెప్పండి. ఇవాడు January 1st, పైగా ఆదివారం కాలేజీ ఉంటుందా? అవును, ఉండదు కదా. ఇడియట్. హ్యాపీ న్యూ ఇయర్. థాంక్ యూ బేబీ, సేమ్ టు యూ. హ్యాపీ న్యూ ఇయర్ శేషు. థాంక్ యూ, సేమ్ టు యూ. వంశీ ఏడి? పడుకుని లేగుతలేదు. ఇంకా లేవలేదా? నేనే లేపొద్దానమ్మా. వాట్ అంకుల్, టైం 9 అయింది. అదే ఇంకో ఇంట్లో అయితే ఈ పాటికి సూక్తి ముక్తావళి మొదలెట్టేస్తారు. అసలు మీ వల్లే వాడికి బద్దకం ఎక్కువ అయిపోయింది. ఐల్ గో అండ్ వేక్ హిమ్ అప్. ఆ అమ్మాయి పద్ధతులు చాలా బాగా తెలుసు నాకు. ఇలాగా పద్ధతులు తెలుసు కానీ నీలాగ కదరా. రాంగ్ నంబర్. వంశీ, గెట్ అప్! ఏంట్రా న్యూ ఇయర్ రోజు కూడా ఈ మొద్దు నిద్ర? ఆఖరికి ఆ శేషంగాడు కూడా రెడీ అయిపోయాడు. మామయ్య, విన్నావా నన్ను పొగిడేస్తుందా? వినలేదురా. హ్యాపీ న్యూ ఇయర్ సార్. ఎలాంటి అన్నా? హ్యాపీ న్యూ ఇయర్. ఉన్నాడు ఉన్నాడు మీ వంశీ, ఇంట్లోనే ఉన్నాడు. పాపం హాయిగా నిద్రపోతున్నాడు. నువ్వే ఇక్కడికి వచ్చాయి. ఏంటి, 5 మినిట్స్ ఇక్కడ ఉంటావా? ఓకే ఓకే, బాయ్ దీప్తి. ఏంటి దీప్తియా? యా. నేను ఇంట్లో ఉన్నాను, దాని కింద చెప్పావే. వెంటనే ఇక్కడి నుంచి పారిపోవాలి. దొరికితే తినేస్తే, నీకు తెలుసు కదా. డోంట్ వరీ, నిన్ను లేపడానికి అలా చెప్పాను. 5 మినిట్స్ నువ్వు రెడీ అవ్వలేదనుకో, నిజంగానే దానికి ఫోన్ చేస్తాను. దానికన్నా రెడీ అవ్వడమే బెటర్. సరే సరే వెళ్ళు. నా చున్నీ ఎందుకు? చికెన్, మటన్, ఫిష్, సేమియా. అంకుల్, రోజు మీ ఇంట్లో ఇన్ని ఐటమ్స్ ఉంటాయా? ఇన్సుమెన్స్ ఇంతే. నందు, చెప్పు. ఇలాగే ఐటమ్స్ కంటిన్యూ చేస్తే సన్నగా తేగలా ఉన్నదానివి. నున్నగా మీ నాన్నలా తయారవుతావు. కాదంకుల్, నున్నగా. వంశీ, అమ్మ నీకేమంది? ఓ, సున్నుండ్లు. రేయ్, మిమ్మల్ని చూస్తే నాకు అసూయగా ఉందిరా. అసూయ ఎందుకు అంకుల్? నేను మీ ఫ్రెండ్ కాదుగా. అవును, నిజమే. అంకుల్కి అన్ని కుర్రబుద్ధులే, అందుకే రాత్రి అక్కడ కనపడ్డారు. ఎక్కడ? ఆంటీ ఉంది, బాగోదు. ఎక్కడ కనపడ్డారండి? నా ముందు చెప్పొద్దు అంకుల్. అసలు నాకు తెలిస్తే కదా చెప్పడానికి. నువ్వైనా చెప్పయ్యా, ఊరుకోండమ్మా. వీడు మిమ్మల్ని ఏడ్పించడానికి అలా అన్నాడు. అంతేనా వంశీ? అంతే అనుకుంటా. ఇంకా అనుకోవడం ఏంట్రా? తేల్చేయి. హచ్. ఆగు, అన్నం తినేటప్పుడు తుమ్మితే చేయి కడుకుని వచ్చి మళ్ళీ తినాలి. అబ్బా, సెంటిమెంట్తో చంపేస్తున్నారంటే. మా కుక్కు వంటం తప్ప తింటాం నేర్పలేదు. తల్లుంటే అన్నీ నేర్పించేది. తల్లి లేని పిల్లాడికి పద్ధతులు ఎలా తెలుస్తాయి పాపం. ఊరుకోమా, వాడు వింటే బాధపడతాడు. నా భోజనం చేసే మూడు లేదు, ఐస్ క్రీమ్ తింటా. నువ్వు ఐస్ క్రీమ్ తినకూడదు, టాన్సిల్స్ ఉన్నాయి కదా. ఒకసారి తింటే ఏం కాదు. వద్దని చెప్పానా? తింటానని చెప్పానా? అంకుల్, ఏంటిది? ఇప్పటిదాకా లాడన్ గాడిలో వీడు నా గుండెల్లో రైలు పరిగెట్టించాడు, ఇప్పుడు వీళ్ళు అమెరికాలో వాడిని పరిగెట్టిస్తున్నాడు. రాత్రి అంకుల్ ఎక్కడ కనిపించారో నిజం చెప్పవా ప్లీజ్. షాపింగ్ వెళ్ళానరా, సుమారు 4 షాపులు దా తిరిగాను, ఎక్కడ దొరకలేదు. ఏంటి అప్పు? హాయ్ వంశీ. హాయ్ నందిని. ఏంటి లవ్వా? జస్ట్ టైం పాస్. నువ్వు భలే లక్కీ.
బైక్ ఒకటిది, బట్టల ఖర్చు ఇంకోటిది, బర్త్డే పార్టీకి అవన్నెత్త మీద చేయట్టేస్తావు. ఏం చేయాలి, నువ్వు దొరకట్లేదు కదా, బ్లాక్ మనీ అంతా ఏం చేసుకుంటావు? నిలువు దోపిడి. ఆ అమ్మాయి పర్సనల్ విషయాలు మనకెందుకురా? ఏ నువ్వేం ట్రై చేస్తున్నావా? నాకు అంత టాలెంట్ లేదులే. నందు, ఈ గాజులు ఎలా ఉన్నాయి? ఏయ్ వావ్, బ్యూటిఫుల్. అలా లేడీస్ కౌంటర్లో టికెట్లు ఎత్తుంటారు, అక్కడ లాగేస్తారు కదా. నోరు మీరే చిట్లం. బావా, నేను ఇవాళ నుంచి ఎక్కువ మాట్లాడరా. ఏం పాపం, ఎవరితో ఉన్నా 5 నిమిషాలు మాడితే ఎవరన్నా డిసైడ్ చేస్తున్నారు. అంత కలిసి ఎందుకు చేస్తున్నారా? నువ్వేంటి బా వెళ్తావు ఇక్కడ? ఒరే మీరు రావటం లేట్ అయింది కదా, అందుకే వెళ్తే టైం వేస్ట్ చేస్తున్నాను. పద భయ్యా, మన ప్లేస్కి వెళ్ళిపోదాం. బాయ్ బా. నువ్వు వాళ్ళతో కూర్చుని మేము ఎంత ఫీల్ అయింది తెలుసా భయ్యా? అరే మీరు రాలేదని చెప్పి వాళ్ళతో కూర్చున్నాను రా, తప్పేంటి? మీరు రాకపోతే మాత్రం వాళ్ళతో కూర్చుంటావా? సరే ఇంక ఇప్పుడు వాళ్ళతో కూర్చొని. ఓకే సర్లే, టీ తప్పింది పద భయ్యా. బాబాయ్ నేను ఇవాళంతా ఏం తాకూడదు తినకూడదు రా. అయ్యే ఇప్పుడే హాస్పిటల్ నుంచి పోలియో డ్రాప్స్ చేయించుకొచ్చారే. భయ్యా పోలియో డ్రాప్స్ హాస్పిటల్ గురించి మాట్లాడదు, ఇప్పుడే 500 బిల్ కట్టొచ్చాను. ఏం రోగం ఏంటి? అన్నం తిన్నంటే ఆకలిట్లేదు భయ్యా. నందు, ఆ ముగ్గురు చూడ కోతులు ఎలా కూర్చున్నారు. కోతులు లా ఉండడం ఏంట్రా? కోతులే శశిబా. ఏంటబా? ఒకసారి రా. ఏ జస్ట్ కమింగ్. యా చెప్పా. నిన్ను ఓ అమ్మాయి కలవమని చెప్పింది, ఇందాక చెప్పడం మర్చిపోయా? పోవాలదే ఆ రోజ్ డ్రెస్. ఏ రమ్మా, ఒరే నీకు జలాస్ రా. హాయ్ రమ్మన్నా ఉంటగా. నిన్ను కాదు ఇతన్ని. ఓకే ఆడు వెళ్ళిపోయిన తర్వాత. ఎందుకు రమ్మంది కాబట్టి? నిన్ను రమ్మందా? సత్య ప్రమాణకంగా. లేకపోతే ఎందుకు వస్తాం? అంటే మీ తమ్ముడితో నా కబురు పెట్టినట్టు వీడికి కబురు పెట్టావన్నమాట. ఎక్స్క్యూజ్ మీ, కబురు పెట్టిన తమ్ముడితో కాదు, స్వయా నా బామ్మరిదితో. అప్పుడే వరుసలు కలిపాడు, ఎంత ఖర్చు పెట్టించావు వీడితో? ఛీ, నీకెప్పుడు నా మీద అనుమానమే. అనుమానం కాదు నిజం. చూడండి ఎన్ని స్మార్ట్లు అంటున్నాడు. నువ్వు ఈ పొజిషన్ వస్తావని తెలిస్తే ఆయన ఎప్పుడో పంపించేద్దనుగా. మిస్టర్ ఏం చేస్తున్నావు? తెల్లా ఇదే కాలేజీలో 10 సంవత్సరాలు డిగ్రీ చేస్తున్నా. అమ్మో దీప్తి పబ్లిక్ వచ్చేస్తుంది. ఎందుకు భయపడతావు? దొరికితే ప్రేమ ప్రేమ అని చెప్పి నవ్విలేస్తుంది, వెంటనే జంప్ అయిపోవాలి. అది అడిగితే నేను రాలేదని చెప్పే బాబు. ఓకే కేర్ఫుల్. హాయ్ నందిని. ఓ హాయ్ దీప్తి. వంశీ ఎక్కడ? వంశీ, యు మీన్ వంశీ? యా వంశీ, అక్కడ. హాయ్. హాయ్. దొంగ మొహం నేర్పించేసింది. గోడ బాగుందని చూస్తున్నాను, భలే ఉంది కదా? నువ్వు ఇంకా బాగుంటావు. ఏ బాబు, వంశీ నీతో పర్సనల్ గా మాట్లాడాలి. ప్రిన్సిపల్ పిలిచినారు, తర్వాత మాట్లాడుతున్నాను. వస్తున్నా సార్. చాలా గట్టి కొట్టేసిందిరా బాబు. వద్దంటే వాడి దగ్గరికి వెళ్ళాం. ఇప్పుడు ఏమైంది? ఆ వంశీగాడి గురించి తెలుసు కదా నీకు. ఒరే కొడితే కొట్టింది, కనీసం టచింగ్ లేని కదా. నువ్వు మా మామయ్యగా ప్రతి చిన్నదానికి సంతోషపడిపోతావు. ఏం నాలంటే అదో ఇంకోటి ఉన్నాడా? 7 పోయాడు, 2 సార్లు అటాక్ వచ్చింది. మొదటిసారి వచ్చినప్పుడు పోయాడా, 2 సార్లు వచ్చినప్పుడు పోయాడా? ఎంత ఫూల్ మా ఫ్రెండ్. ఎలాగయ్యవరా నువ్వు ఫూల్ కదా? ఎవరా రే భోగి, భోగేశ్వరరావు లెక్చరర్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. సంవత్సరాల తరబడి గుడ్ మార్నింగ్ చెప్పడం తప్ప ఈ కాలేజీకి గుడ్ బై చెప్పడం ఏంట్రా నువ్వు? ఏ ఫీజులు కడుతున్నాగా? అవును మరి, నువ్వు కట్టిన ఫీజులతోటి ఈ బిల్డింగ్లని కట్టించాం. ఆ చెట్టును చూస్తే ఏమనిపిస్తుందా నీకు? చెట్టు అనిపిస్తుంది. నువ్వు చేరినప్పుడు అది మొక్క, ఇప్పుడు చెట్టు అయింది. అది మానయ్య మాడిపోక ముందే ఈ కాలేజీ వదిలిపెట్టి వెళ్ళిపోరానికి దండం పెడతాను. అలా బాధపడే బదులు 4 మార్కులు ఎక్కువ పాస్ అయ్యచ్చు కదా. ఏమిటి వేయాలరా, ఆన్సర్ పేపర్ మీద ఎప్పుడైనా పెన్ ఎట్టేవా నువ్వు? ఒకసారి రాశాను కదా అది. ఇంగ్లీష్ పేపర్ తెలుగులో రాశాడురా. అయ్యే సీజన్ ఉందిరా, ఈ కారంలో ఈ జకారంలో జా ఈజన్ రాశాడు. అదే తెలుగు పేపరు. వంకాయ రాయరా అన్నాను, 1 వేసి కాయ రాశాడు, అది వంకాయ అంట. సార్ కామాక్షి ఎలా రాసిన మౌళి చెప్పరా? కామా పెట్టి క్షీ రాశాడు. ఏదాలేదమ్మా, వీడి పేపర్లు ఇద్దరు లెక్చరర్ పిచ్చెక్కి ఆడి పిల్లలతో ఈడి లాంగ్వేజ్ లో మాట్లాడితే ఆవిడ తెల్లారగట్ల బస్సుకి పారిపోయింది. సార్ మీరు మరీ ఎక్కువ పొడేస్తారు ముందా? ఏంటి పొగడతల్లా కనపడుతున్నాయి నీకు? ఏ కాదా, తోలుమందం వేధవాని. మేమెంత కష్టపడినా ఈ కాలేజీకి ర్యాంక్ రాకపోతే వాస్తు దోషం ఏమో అనుకుంటున్నాడు ప్రిన్సిపాల్. నువ్వు పట్టేసే వందలవదా ఆయనకి? సార్ మీరు మా పాలిట. ఏంటి భయ్యా, నా ముందు చెప్పడానికి భయపడుతున్నాడు వేధవా? నేను ఎప్పుడు భయపడ్డాను. గుడ్ మార్నింగ్, సిట్ డౌన్ సిట్ డౌన్. చాలా చూసాం. నువ్వు గుడ్ మార్నింగ్ చెప్పలేదేవరా? ఏంటి లక్ష్మి, మన మధ్యన కూడా గుడ్ మార్నింగ్ అయ్యి అవసరమా? మన మధ్య అంటే? అదే మనం ఫ్రెండ్స్ కదా. అదొకప్పుడు, ఇప్పుడు నేను లెక్చరర్ని. నువ్వు కాపీ కొట్టు పాస్ అయ్యో మేము దొరికిపోయి ఫెయిల్ అయ్యాం. ఈ చెత్త స్టోరీలని చెప్పి క్లాస్ డిస్టర్బ్ చేయకు. అది కాదు వెంకలక్ష్మి, అందరిలో ఉన్నప్పుడు ఏమండి అని పిలవమని చెప్పానా? మరి ఎవరు లేనప్పుడు? శేషం మూసాం. నౌ లెట్స్ స్టార్ట్ ది లెసన్. ఈ రోజు మనం ఓజోన్ పొర గురించి తెలుసుకుందాం. డు యు హావ్ ఎనీ ఐడియా అబౌట్ ఓజోన్ పొర? మీలో ఎవరికైనా ఓజోన్ లేయర్ గురించి తెలుసా? యుషేషుకి తెలుసండి మేడం. నాకా? ఇప్పుడే తెలుసని చెప్పావు. ఆ తెలిస్తే ఎక్కడ ఎందుకుంటాం? సైలెన్స్ ఇడియట్. ఓజోన్ పొర సూర్యుడి కిరణాలు డైరెక్ట్ గా భూమి మీద పడకుండా కాపాడుతుంది. అయితే ఇప్పుడు ఏమైంది,
ఆ పొర కన్నాలు పడడం వల్ల భూమి మీద కిరణాలు డైరెక్ట్ గా పడిపోతున్నాయి. అందుకేనా మేడం ఈ వేడి గాలు వడదెబ్బలు? కరెక్ట్. వడదెబ్బ తగిలితే ఏం చేయాలి? వెంటనే సోదా పడిపోవాలి. అదే నిన్న క్రికెట్ ఆడుతుంటే మా వాడికి వడదెబ్బ తగిలి కళ్ళు కల్పించక పడిపోయాడు. సరే, క్రికెట్ ఆటగాళ్ళకి కళ్ళు కనిపించకపోతే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఎంపైర్లు చేస్తారు. శేషం, మళ్ళీ మూసాం. నువ్వు నన్ను అస్సలు లెక్క చేయట్లేదురా. నేను లెక్కల్లో వీక్లే. ఓకే, ఇప్పుడు మీకు పాఠం ఎందుకు చెప్తున్నానో తెలుసా? జీతం కోసం. నోర్మీరా యూజ్లెస్ ఫెలో. అలా ఓకే, మీలో ఎవరికైనా ఓజోన్ పొర గురించి సరిగ్గా తెలిస్తే చెప్పండి. ఏ మర్చిపోయినా, అదే మావుడు బాగా తెలుసు. అది నాది వెళ్దా. నేను చెప్పావు కదరా. ఏది? అదే టీవీ అని. ఓ, అదైతే నాకు తెలుసు మేడం. తెలిస్తే లేదు చెప్పు. మేడం, ఇప్పుడు పువ్వు ఉంటుంది, పురుగు ఉంటుంది, జూ అంటది, చీ అంటది, పైకి పోద్ది. క్యాప్సిల్ గాటు, పువ్వుకి స్పాటు, శక్తికి, తృప్తికి నీరసం. నిర్వచనం. ఓ సారీ, నిర్వచనం. నువ్వు చెప్పింది దేని గురించిరా? ఓజోమెన్ గురించి. నేను అడిగింది ఓజోన్ పొర గురించి. ఏంటో భయ్యా, అంత కన్ఫ్యూజింగ్ గా ఉంది. మరి అందుకే 10 సంవత్సరాలు ఇంకా అవుతున్నాం. అలకదు, మీకు డిస్టర్బెన్స్ కదా. వంశీ, నువ్వు నెగ్లెక్ట్ చేస్తే ఫీవర్ వస్తుంది. జ్వరం రాదుగా. నోరు మూసుకుని వాడిని పట్టుకో. నువ్వు పరిగెట్టి వేసుకో. ఏంటి నేను రాను, నందు వద్దే పరిగెట్టుకే కాళ్ళు విరుగుతాయి. నా కాళ్ళు ఇస్తానరా. ఏడ్చావు, నీ దొడ్డుగాడు సూట్ అవ్వలే. నన్ను దొడ్డుగాలంటే పడగొట్టేస్తానరా. ఇవన్నీ కామన్. నాకు ఇలాంటి మనం చాలా వేడినీళ్ళని వేస్ట్ చేసావు. నువ్వు బాధపడి నా కాళ్ళ గురించి కదా మాయా. నన్ను నా కాళ్ళ మీద వేడి నీళ్ళు పోసింది. చూడు ఎలా నడుతున్నాడు. నిజం చెప్పనా? చెప్పు మాయా. నువ్వు ఇలా నడిస్తేనే బాగున్నారు. దండం పెడతానే. ఇవన్నీ నాకు వద్దే ప్లీజ్ వంశీ. నో. ఓకే, అయితే నేను వెళ్ళిపోతాను. ఏ ఓకే ఓకే ఓకే. సరే 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 సరే. కొంచెం ఊర్చుకో. ఏమైంది? అయ్యో ఓకే. వెళ్ళి రెడీ అయ్యరా. గుడ్ బాయ్. ఓకే ఓకే. చిన్నప్పటి నుంచి వాడంతా లక్కీ ఫీల్ అంటుంటే తల్లిని పోగొట్టుకున్నవాడు లక్కీ ఫీల్ ఎలా అవుతాడో నాకు అర్థమయ్యేది కాదు. వాడు చెప్పింది నిజం. ఈజ్ లక్కీ ఫీల్. నేను కాలేజ్కి వచ్చినప్పటి నుంచి క్లాస్ రూమ్ ని చూడమ్మా. క్లాస్ లోనే రిచ్ కురాలని చూస్తాను. వీక్ పర్సన్స్ ని చూడను. వీక్ పర్సన్స్ అని చెప్పిన అవంకదోలా చూస్తావే. కాస్త కలర్ పెంచుతాను. ఈ మధ్యన వుడ్ బాస్ గ్రేప్ వాటర్ తాగుతున్నాగా. చిన్నపిల్లలు కదా భయ్యా. నేను పెద్దవన్నంటరా ఈడియా. ఏడ్చేవలే వంశీ. రాము నీ సెల్కి ఫోన్ చేస్తాన్నాడు, చేశాడా? లేదే. ఏంటి విషయం? మా లవ్ సంగతి వాళ్ళ నాన్నతో చెప్తా అన్నాడు. ఏమైనా ప్రాబ్లం ఉంటే నీకు ఫోన్ చేస్తాడు, చేశాడా? బాబా వాడికి నాన్న లేడు కదా. హలో, నేనేరా రాముని. ఎక్కడి నుంచి రా? ఇక్కడే క్యాంటీన్ నుంచి రా. చెప్పట్లో సరోజిని దగ్గరకు వస్తుంది. ఏదో చెప్పి నన్ను కలవకుండా చేరా బాబు. ఏమైంది? పెళ్ళాడనంట? ఏదో డుక్కుమొహం అది. నేను ఫోన్ వేసేద్దాం చూస్తుంది. అయినా దాన్ని ఎలా పెళ్లి చేసుకోడరా? ఈ రాముగారు టేస్ట్ లేదనుకుంటుందా? పేరు అందుకుంటే చాలా. ఏదో డొక్కు ముక్కు ఎత్తుబుల్లు అది. అదోలు ఎప్పుడు మొహం చూసుకోదేమో. పెళ్ళి అంటే పెళ్ళి. ఇలాంటి ఎంతమంది చూసా? మన సంగతి సరిగ్గా తెలియదు దానికి. రాముగాడు ఫినిష్. బావగాడి దెబ్బ రాముగాడు. పెద్ద ప్లాన్ మీద ఉందరే. నేనేదో ఇయర్ బాగున్నాను అనుకుంటుంది. సరేజా అది ఎరాబా. ఏమైంది అక్కడ? ఏమడం ఏంట్రా? ఎరక్ కొట్టేస్తుంది అంటే. ఇప్పుడు సరోజు వేకెన్సీలో ఉందన్నమాట. ఏ నువ్వు ట్రై చేస్తావా? అసలే కోపంలో ఉంది, కుమ్మేస్తుంది. అంతే అదోన కాదు వేరా, ఇక్కడ గుడికన్నా అదురుతుందా? అయితే శుభ సూచకం. మరి అందుకే వేకెన్సీలో ఉందని అడుగుతా. అక్కడ నీ ఫ్రెండ్ కష్టాలు ఉంటే ఇక్కడ నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు. ఫ్రెండ్ ఎవరు? వెంకటలక్ష్మి మేడం. అందుకే ఈరోజు కాలేజ్ కూడా. ఏ వెంకటలక్ష్మికి ఏమైంది? మన భోగేశ్వరరావు గోకాడంట. ఏ దానికి గోల్డ్ లేవా? ఏ గోకడం అంటే ఆ గోకడం కాదు. అంటే ఆ గోకడమా? బాబో, ఈ భోగేశ్ గారు ఇంత తెగించాడు అనమాట. అయిపోయాడు. ఈ దెబ్బతోనే వెంకటలక్ష్మి హీరోగా గుర్తెచ్చాడు. అవును బా, నీ కుడికని కూడా అదురుతుంది. వెళ్దాం పదా. నువ్వు నువ్వు వస్తే మా హీరోజన్ దెబ్బతింటా. మా ఓల్డ్ నేను వెళ్తాం. ఇంకా చూద్దానండి. మరి క్లాస్ వెంకటలక్ష్మి మేడం రాలేదుగా. ఒక్కసారి అటు చూడు. మరి వాడికి అలా చెప్పావండి? వాడి ఎడంకన కూడా అదరాలని అలా చెప్పాను.
ఇక్కడికి రా. ఇక్కడ ఉన్నావా భోగేశ్వరరావు? లెక్చరర్ ఏదో ఫ్రెండ్ అని పిలిచినట్టు పేరెట్టి పిలుస్తావా? నోరు ఎత్తక, బుక్కు కుక్కేస్తాను దేవసాలోడా. నన్నే తిడతావరా? మా నాన్న కూడా నన్ను ఎప్పుడు తిట్టలేదు. ఏ మోగౌడా? కాదు, నే కడుపులో పడకముందే పోయాడు. మంచి పని చేశాడు, లేకపోతే నీలాంటి వరస్ట్ ఫ్రెండ్ కన్నందుకు కుమిలిపోయేవాడు. నేనేం చేశానరా? ఏం చేయనని అడుగుతున్నావా? ఒక ఆడపిల్ల మీద అగాయిచ్చిన చేయవరా? అసలు ఆడదంటే ఎవరనుకుంటున్నారా? మెళ్ళలో తాలిపట్టు, కాళ్ళకు పట్టీలు, వేళ్లకు మట్టిలు, లంగా ఓణీ చీరా జాకెట్, ఇది కాదు ఆడదంటే. వెంకటలక్ష్మికి ఓ మనసు ఉంటుంది, ఆ మనసు ఒకని కోరుకుంటుంది, ఆ కోరుకుని వాడితోనే గోగించుకుంటుంది. అంతేగాని ఆడబడతాడు, గోకూడదు. మళ్ళీ చెప్పు. వెంకటలక్ష్మికి ఓ మనసు ఉంటుంది, ఆ మనసు వాడిని కోరుకుంటుంది, ఆ కోరుకుని వాడితోనే గోగించుకుంటుంది. ఏడపడతాడు, గోకూడదా? మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు. నువ్వు ఉండిపోయా, నేను చెప్తాను. ఇప్పుడు ఏంటంటే, రాత్రి మంది ఎక్కువ మీ ఆవిడ అనుకుని పని మనిషి మీద ఆడు చెప్పింది అది కాదు. మరి ఏం చెప్పాడు? అదే వెంకటలక్ష్మి ఏదో మనసు ఉంటుందని, ఆవిడ ఏదో గోకించుకుంటుందని. అర్థమైంది కదా? అదే అర్థం అవ్వట్లేదు. వెంకటలక్ష్మి మనసుకు నాకు సంబంధం ఏంటో ఒప్పుకుంటావా, నాలుగు పీకమంటావా? ఎక్కడ కూడా బాబు, నాకు లేనిపోయింది. ఈ లెటర్ మీకు ఇమ్మన్నారు. లక్ష్మి రిజైన్ చేసేస్తున్నావా? రిజైన్ చేయడం ఏంటి? అవునులే, ఇలాంటి పని చేయడం కంటే రిజైన్ చేసేస్తామే బెటర్. నేను ఎందుకు రిజైన్ చేయాలి? నిన్ను గోకాడంట కదా. ఎరా, ఇలాంటి రూమర్లు వేస్తే నేను పాస్ చేసేస్తానని ప్లాన్ చేసావా? రాస్కెల్. అదే నువ్వు లక్ష్మణ్ గోకలదా? మళ్ళీ ఆ మాట అన్నావంటే ఎండ్లో నిలబెట్టి అమ్మాయితో తన్నిస్తాను. ఎద్దవా, మరి బాగా చెప్పాడండి. అంత మంచి స్టూడెంట్ అనుకుంటే కళ్ళు పేలిపోతాయి. ఇప్పుడు మాత్రం పేలిపోలేదండి. ఎవరా అమ్మాయి? న్యూ అడ్మిషన్ అనుకుంటా. హాయ్. హాయ్. కొత్తగా జాయిన్ అయ్యారా? అవును. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ఎక్కడో చెప్తారా? అది నువ్వు ఉండరా, నేను చెప్తాను. ఏదో కంగారు ఎక్కువ నీకు. ఒక్కసారి అటు చూడండి, నల్లగా లావుగా ఉన్నాడే అతనే ప్యూను. అతను అడగండి డైట్కి తీసుకెళ్తా. చాలా మంచాడు. థ్యాంక్స్ అండి. ఓకే ఓకే, ఇట్స్ ఓకే. ఎందుకు రాలా చెప్పావు? మా బావగాడికి చిన్న జర్కు, చూడు భలే ఉంటుంది. ఎప్పుడు చోకులే నీకు. అయ్యా, ఏదో ఇంతకాలం తిరిగా ఎంజాయ్ చేసావు. ఎగ్జామ్స్ వస్తున్నాం, కంబైన్ స్టడీ చేసుకుందాం. కొరదనం బాలదహ, ఈ చదవడాలు పేస అవడాలు మన వల్ల ఈ పని కాదురా. ఏదో ఆ టైంకి మన చూడు బాగుండి, ఎవడన్నా చూపించే రాయగలం, కానీ స్లిప్పులు కూడా మన వల్ల అవదు. అనవసరంగా ఆలోచించు, పొరపాటు. ఇక్కడ ఇంతమంది ఉండగా మీరు నన్నే ఎందుకు అడిగారు తెలుసుకోవచ్చా? మీరు ప్యూన్ కదా? ఏంటే మీరు ప్యూనే కదా? ప్యూనా? నేను ప్యూనా? What are you talking? Kada? Malayalam maatladu, em maatladu, em maatladu? Nen maatladutanu. Em maada? Okay. Maada saying out. Hey! Nu aga, nen maatladutanu kada? Maatladu. Dress sense ledu. Aa madranki pine potada? Aipotara? 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 Aged ga kanipisthenu. Achcha baboy. Chade. First pune annao, next age annao. Inga unta. Ane, 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 ane. Seshu. Seshu. Baba. Nee cheppedi untava? Madhuraj em cheppata? Aa ammai kottaga join ayindi. Adadaga. Aha, mee baba nen pune ani cheppadu. Thanks ba. ఇట్స్ ఓకే బా. హే, ఐ యామ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇట్స్ ఓకే. దయచేసి ఇంకెప్పుడు నన్ను ఇలా హర్ట్ చేయకండి. నౌ యూ కెన్ గో. ఎక్స్క్యూజ్ మీ. ఏంటండి? మా వాడికి ప్రాక్టికల్ జోక్స్ ఎక్కువ. ఎందుకు, మా మీద కూడా జోక్స్ వేస్తుంటాడు, కానీ చాలా మంచోడు. దయచేసి వాడి గురించి తప్పుగా అనుకోకండి. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. తన గురించి నేను బ్యాడ్గా అనుకుంటానని మీరు ఇంతగా ఫీల్ అవుతున్నారంటే, మీలాంటి ఫ్రెండ్ ఉన్న తను రియల్లీ లక్కీ. By the way, your good name please? Soumya. I'm Bose. Hi. Pleased to meet you. Thank you. Bye. Bye. Get me Pepsi. Yeah. Hi. How are you? I'm fine. How are you? Hey Priya. Okkara chudu. Hi Poyadroy. Entra, devada dachinata expression. Tu dastavani? Ha? Have it Priya. Evara ammai? Hey ammai. Stupid. Oh Priya. Yes. Hey Priya, please. Idiot. Buddhi ledu. Time pass. Hi Vamsi. Hey. Hi Didi. Come on Vamsi, let's dance. కాలుకి దెబ్బ తగిలింది, బాగా పెయిన్ గా ఉంది. ఎక్కడ? చిన్న దెబ్బే, నువ్వు వెళ్ళి నేను జాయిన్ అవుతా. Sure you're going to come? Yes. Sure. Sure. దీంతో డాన్స్ అమ్మో. పాపం చేయొచ్చుగా. నువ్వు చెయ్యి. When you would be here in my arms.
బ్యూటిఫుల్. ఎవరు ఆ బ్లాక్ డ్రెస్ అమ్మాయి? ఏ అమ్మాయి కష్టదా, వదిలే. నెగిటివ్గా ఆలోచిస్తే ఏ పని అవ్వదు, పాజిటివ్గా ప్రొసీడ్ అయితే అన్నీ అయిపోతాయి. చూస్తుండు. ఫోన్ చేశాను నేను. హాయ్. హాయ్, ఐఎమ్ వంశీ, వంశీ కృష్ణ. హాయ్ మాషా, వెరీ స్వీట్ నేమ్. నిజంగా మీ పేరు చాలా బాగుందండి. థ్యాంక్స్. మిమ్మల్ని ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు. మా కాలేజ్ కాదనుకుంటాను. యూఆర్ రైట్. సో మేము ఎవరిని అడిగితే మాతో డాన్స్ చేస్తారా? ఐఎమ్ సారీ, రోహిత్ నేను. ఓ రోహిత్, రోహిత్ సిస్టరా? నో, యాక్చువల్లీ రోహిత్ నేను. రోహిత్ నేను బెస్ట్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అంటే వాడు నేను చాలా చాలా, యునో, జస్ట్ వన్ డాన్స్. ఐఎమ్ సారీ బట్ నో. ఒకవేళ నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్తే డాన్స్ చేస్తారా? ఎక్స్క్యూజ్ మీ, జస్ట్ ఇప్పుడే మిమ్మల్ని చూశాను, కానీ ఎప్పటి నుంచో పరిచయం ఉన్నట్టు అనిపిస్తుంది. దానికి కారణం ఏంటని ఆలోచిస్తే ఐ విల్ లవ్ విత్ యూ. చూడు ఎంత చీప్గా బిహేవ్ చేస్తున్నాడు. జెలస్? ఎవరికి? నీకే. నాకెందుకు జెలసీ? మరెందుకు అంత కోపం? స్టెప్ ఇట్. ఎక్స్క్యూజ్ మీ, ఎవరు నువ్వు? హూ ఆర్ యు మ్యాన్? రోహిత్ ఇప్పుడే అన్నావుగా నీ క్లోజ్ ఫ్రెండ్ అని, ఇంకా చాలా చాలా అని గుర్తుపట్టలేదా? రోహిత్ నువ్వే అన్నమాట. ఐ మీన్ నువ్వు కూడా రోహిత్ అన్నమాట. ఐఎమ్ సారీ, తను ఇంకో రోహిత్ చెల్లెలు అనుకుని అడుగు అక్కడ కూర్చున్నాడు సన్నగా బగ్గా, వాడే నా ఫ్రెండ్ రోహిత్. హాయ్ బాస్. హాయ్ రోహిత్. బాస్, ఓ మై గాడ్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇన్నాళ్ళు వాడి పేరు రోహిత్ అని నాతో అబద్ధం చెప్పాడు, నేనేం గుడ్డిగా నమ్మేశాను. చూసావా రోహిత్ భయ్యా ఎంత మోసమో. ఇదిగో చూడు, వాడు రోహిత్ కాదు, ఈ అమ్మాయి నా చెల్లెలు కాదు, ఈ అమ్మాయి నేను పెళ్లి చేసుకోబోతున్నాను. డోంట్ ట్రై టు యాక్ట్ స్మార్ట్. ఎరబా, ఏనా ప్రాబ్లమా? అతను ఏదో మాట్లాడుతున్నాడు, నాకు అర్థం కావట్లేదు. ఇంగ్లీష్లో మాట్లాడతాడా? నేను మాట్లాడను. వెల్ కుమే, హే, వాట్ డు యు వాంట్? Dear students, today we are going to discuss about a goppa love story, Romeo and Juliet. Love ante gutochindi Lakshmi garu, nina Samson adiga anipinchadu. Vaade vadra. Ippudu alage untadala? Appatlo mee kosam poladu black money kochi pettevadu, marchipoyaremo. Vaada. Avunu, ippudu vaade em chestunnadu ra? Black ticket lo ammukuntunnadu. ఏ అంటే ఏముంటది, మొత్తం లాగేశారు కదా, ఏమీ లేదు అక్కడ. ఆడికి అలాగే అవ్వాలేరా? అప్పట్లో నేను లవ్ చేయలేదని చచ్చిపోతానని బెదిరించేవాడు, ఇప్పుడు మిమ్మల్ని చప్పనందు ఫీల్ అవుతున్నాడు. ఆడా నువ్వా? ఇద్దరమునండి. చేయదవా, నీతో నాకేంటి. డియర్ స్టూడెంట్స్, రోమియో జూలియట్ గురించి మాట్లాడుకునే ముందు 2 మినిట్స్ మనం ప్రేమ గురించి మాట్లాడుకుందాం. ప్రేమ, ఈ ప్రేమ అనేది చాలా విచిత్రమైంది. అది ఎప్పుడు ఎక్కడ ఎలా మొదలవుతుందో నోబడీ నోస్. ప్రేమకి స్నేహానికి మాత్రం చాలా క్లోజ్ సంబంధం ఉంది. నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మొగ్గ లేకుండా ఫ్లవర్ ఎలాగైతే పుట్టదో, స్నేహం లేకుండా ప్రేమ కూడా పుట్టదు. అలాగని ప్రతి స్నేహం ప్రేమగా మారుతుందని నేను చెప్పట్లేదు, కానీ స్నేహం ప్రేమకి పునాది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మనకు బాగా నచ్చిన వ్యక్తితోటి గంటలు, రోజులు, సంవత్సరాలు మనం హ్యాపీగా గడిపేస్తాం. అదే వ్యక్తి కాసేపు పక్కకి జరిగితే మాత్రం మన మనసు అంటే హార్ట్ వర్రి ఆందోళన చెందుతుంది. అదే అదే స్నేహం ప్రేమగా రూపాంతరం చెందే దశ. సరిగ్గా అప్పుడే ప్రపంచం అంతా కొత్తగా వింతగా అమ్మాయిలు ఎంకరేజ్ చేద్దాం అనుకుని అమ్మాయిలు ఎంకరేజ్ చేద్దాం అన్నా అమ్మాయిలు ఎంకరేజ్ చేస్తే సింపతి వస్తుంది, ప్రేమ వస్తుంది, కడుపు వస్తుంది.
నన్ను ఎప్పుడు జిమ్లో చూడలేదా? చూడలేదు. నేను రాలేదు. ఒక్కసారి ట్రా. ఇది ఇది పద్ధతిగా ఉంది. ఇదో కాలేజ్, ఇక్కడ నేనే ఇవ్వండి ఒకను ఉన్నాను. ఇలా వచ్చేస్తాలో బాగోదు. నందు, ఏంటి ఈ మధ్యన ఏదో కొత్త రకంగా కనిపిస్తున్నావు? నేనా? ఏం లేదే. ఏం లేదా? నిజంగా ఏం లేదా? ఏమన్నా ఉంటే భయపడకుండా చెప్పేసేయి. గో, మేము ప్రేమించి పెళ్లి చేసుకున్నవాళ్ళమే. అంటే ఇప్పుడు ఎవరినైనా ప్రేమించమని చెప్తున్నారా? ప్రేమ అనేది ఒకరు చెప్తే వచ్చేది కాదే, అది మనకు తెలియకుండానే జరిగిపోతుంది. అసలు నన్ను అడిగితే పెళ్లి విషయంలో మాత్రం పిల్లల పేరెంట్స్ మాట వినకూడదు, ఎందుకంటే కలిసి ఉండాల్సింది వాళ్ళు కదా. జీవితంలో పెద్ద ట్రాజెడీ ఏమిటో తెలుసా? ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోలేకపోవడం. నా వల్ల నందుకి ఆ పరిస్థితి రాకూడదని చెప్తాను అంతే. వాట్ మిస్టర్ సుబ్బు, ఇట్స్ మియర్ కామన్ సెన్స్. కాంట్ యు టేక్ ఎ సింగిల్ డిసిషన్ వితౌట్ మై కన్సర్న్? నో నో నో, ఐ కాంట్ టాలరేట్ దిస్. ఏంటండి, ఏమైనా ప్రాబ్లమా? న్యూజిలాండ్ సుబ్రహ్మణ్యం ఫోను. ప్రతి చిన్న డిసిషన్ నన్నే తీసుకోమంటాడు, లేదా అక్కడికి రమ్మంటాడు. అందుకే మన మనిషి అవడానికి అక్కడ ఉంటే బెటర్. అవును, నువ్వు వెళ్ళచ్చు కదరా, చదువు అయ్యా కూడా నువ్వు చేయాల్సిన బిజినెస్ కదా. ఇప్పుడే వెళ్ళు. నేను న్యూజిలాండా? హైదరాబాద్ వదిలేసి. నో. అదేంట్రా, 2-3 అవర్స్ బిజినెస్ చూసుకుంటే మిగతా టైం అంతా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ అక్కడ కూడా డిస్కోలు ఉంటాయి, బౌలింగ్ గ్యాలీస్ ఉంటాయి. కానీ నందు ఉండదుగా, అక్కడికి వెళ్తే తను మిస్ అవుతాను. సారీ డాడీ.
మనసునా మనసుకి తొలి కదలిక అడగనా అడగనా అతడిని మెలమెల్లగా నమ్ముతాడో నమ్మడో అని తెలుసుకోలేక నమ్ముతాడో ఏమిటో అని బయట పడలేక మనసుకి తొలి కదలిక అడగనా అడగనా అతడిని మెలమెల్లగా నేను డిసైడ్ అని రా. ఏంటది? నా గురించి కాలేజీలో అందరూ ప్రత్యేకంగా చెప్పుకునే చేసేయాలా. ఇప్పుడు మాత్రం చెప్పుకోవట్లేదేంటి? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటి వంశీ, నువ్వు కూడా ఈ యదవలతోటి? వీళ్ళందరూ ఫ్యూచర్ లో ఎవరేమో డిస్కస్ చేస్తుంటే వింటున్నాను సార్. మంచి మీటింగ్. నువ్వేమవుదావు అనుకుంటున్నావురా? లెక్చరర్ అవుదాం అనుకుంటున్నా. ఏంటి నువ్వు లెక్చరరా? యా మీరు అవలదా? నేను నువ్వు ఒకటేనా? ఇదిగో బాబు, ఏదోటి పెడతారు మీరు నాకు. నేను ఉత్త యదవనే. హ్యాపీయా? అంటే భోగిసరావు రెదన్నారు రెదవా? ఓవర్ యాక్షన్ చేయకరా, టైం రాని నొక్కుతాను నిన్ను. ఇంకేమో నొక్కుతారు, 10 సంవత్సరాల నుంచి నొక్కుతున్నారుగా. ఇంకా నొక్కడాలు ఉండవు, తొక్కేయటమే. రై, ఇదిగో నువ్వు చాలా వస్తుగా బిహేవ్ చేస్తున్నావు తెలుసా? అసలు ఆడికి నాకు పడదు. ఏదో బామ్మద్దుగానే వదిలేస్తాను, నా స్ట్రెంత్ నీకు తెలదు. ఈ సంగతి నాకు తెలుసులే బావా. రై, ఏదో కామ్గా కాలేజీకి వచ్చి వెళ్ళిపోతాను అనుకుంటున్నామో. సమరసింహారెడ్డి ఫ్లాష్ బ్యాక్ ఉంది అక్కడ. ఫ్లాష్ బ్యాక్? నా ఫ్రెండ్స్ ఎవరో తెలితే జ్వరం వచ్చేది నీకు. అంత పెద్ద రౌడీలా? అంతకంటే ఎక్కువ. ఈ మధ్యన జనశ్రవంతిలో కలిసిపోయారు. ఎవరో ఫ్రెండ్స్? సాంబిగాడు సైకిల్ కి ప్యాచ్లు వేస్తాడు, అయితేనే ఫేమస్. సూరిగాడు సెరుకు రసం అమ్ముతాడు, తీయగా ఉంటదే. జిలానీగాడు దూదే ఎక్కుతాడు, మెత్తగా ఉంటదే.
బుజ్జిగాడు బ్లాక్ టికెట్లు అమ్ముతాడు. వెర్రీ రీజనబుల్. ఒకప్పుడు మేమంతా ఈ కాలేజీలో రత్నాలు చిందించాం. ఫెయిల్ అవడానికా? ఇదిగో ఎలాగోలాలు వద్దు, మేము ఇప్పటికే వీక్లీ మీటింగ్లు వేస్తుంటాం. నీ సంగతి అల్లా చెప్పాను అనుకో, మెలికేసి నలిపేస్తారు. డాడీ మెలికేసి నలిపేస్తాడంటే కమ్ములు పత్రబాబు చెప్పుకో. ఏం లేదు డాడీ, సరదాగా ఫ్రెండ్స్తో డిస్కషన్ అంతే. ఈవినింగ్ కూర్మారావు అంకుల్ ఉంటే డిన్నర్ ఉంది, వస్తావా? లేదు డాడీ, మీరు వెళ్ళండి. ఓకే బాయ్. మామ ఎక్కడికి వెళ్తున్నాడు? బెంగళూరు వెళ్తున్నారు. మళ్ళీ ఎప్పుడు వస్తాడండి? 2 డేస్ పడుతుంది. సాయంత్రం నీ ప్రోగ్రామ్ ఏంటి బావా? ఏముంది, తినేసి పడుకోవడమే. చే ఊరికే సాటర్డే కూడా తినేసి పడుకోవడం ఏంట్రా? క్రేజీగా డిస్కోకి వెళ్ళొచ్చుగా. గుడ్ ఐడియా, థ్యాంక్ యూ బా. మధ్యలో రాగ్రే, తెల్లార్లు చేసి కాలు కొట్టేసుకో. సాయంకాలం టటై ఒక్కసారి మన జూనియర్స్ అన్నయ్య అయితే ర్యాగింగ్ చేసుకోవచ్చు, మిస్టర్ వచ్చినట్టు వాడుకోవచ్చు, ఎదవలో ఎక్కువైనా మారితే చంపేయండి అంతేనా? చూస్తున్నారండి కదా, తీసుకురా సెటప్ పదిలిందిరా మొత్తం అరేంజ్మెంట్ అన్నీ మనం తెలుస్తుంది కదా. మీ మా బాగోడ మీద ఎట్టేస్తాలే, హెల్ప్ మీ రే. ఒరే పోయిండి రా, లేట్ ఏంటి? అరే బట్టవా, నువ్వు ఇప్పుడే నోట్ వేసినావరా? సారీ సార్, నాకు ఇంకా అంత వయసు రాలేదు. ఓటే నీకు వయసుతో ఏం పనిరా, వేలు ఉంటే సరిపోతుంది. నేనే అలా ఎట్లా ఎట్లే ఉన్నదిరా ఈ ఏళ్ళ మీద ఈ సిగరెట్. వద్దు సార్, చచ్చి శవం అయిపోతా. శవం దగ్గర పోతే ఏం చేయాలి? కాళ్ళు తడుపుకోవాలి. శవం మన దగ్గరకు వస్తే ప్యాంట్ తడుపుకోవాలి. ఏం చక్కగా చెప్పినవరా బిడ్డ, ఎక్కడికి జారుకుంటున్నా? అబ్బే జారుకోవట్లే పోయా, వెతుక్కుంటున్నా. వెతుక్కుంటున్నా? మర్చిపోయా? మర్చిపోతే ఎత్తుకోవడం దానికి, దొరికితే గుర్తొస్తుందని. నీ దగ్గర చాలా చెక్కలు ఉన్నాయా? మన వెంకటలక్ష్మి ఎలా మాట్లాడేది కదా, ఇలా రాక్ చేస్తారు. ఏంటండి లేడీస్ సెపరేట్ ఉంటాయి? ఏంటది దగ్గర చూడలే చెప్తా. ఏంటండి ఇలా కొరికేసా? నేను మంద అయ్యేటప్పుడు చెప్పేనా నాకు తప్పు, ఇంకొకసారి అదేంటి లేచిపోయారు, వెళ్ళిపోతున్నారా? మేము కూర్చుని రెండు పెక్కలే తాగుతాం. ఏ మూడో పెక్క పడుకుని తాగుతారా? ఊగుతూ తాగుతాం. నీకెందుకు ఆడుకుంటే తాగుతాం రా. ఏమాట ఆడుకుందాం? నేను చెప్పేస్తా, నేను చెప్పేస్తా. దొంగ పోలీస్ ఆడుకుందాం. ఒరే పట్టుకోలేని అనుకుంటున్నారా? సర్కిల్ ఇన్స్పెక్టర్ శాస్గిరిరావు, ఐఏఎస్. యా ఎవరు తప్పించుకోలేరు. హలో త్రినట్టు వావార్ ఇన్స్పెక్టర్ ఇస్ కమింగ్. ఎవరు నువ్వు? మా శేషుగారి ఫ్రెండ్ చెప్తున్నారా? ఆడు ఇలాంటి అడవి మనుషులతోనే ఫ్రెండ్షిప్ చేస్తాడరా? అక్కడ పోలీసు ఇక్కడికి వచ్చి లేదు, జిలేబీ లేదు, రావయ్య బాబు పోలీసు పట్టుకుంటాడు. ఎక్కడ? గులాబీ దారకాయ బాబు మఫ్టీలో ఉన్నాడా? మందులో ఉన్నాడు. గులాబీ నా నుంచి గులాబీ గులాబీ అని చెప్తున్నావు. దొంగ పోలీసు ఆడుతున్నాడు శేషుగారు, నీకు చెప్పలేదా? గులాబీ దొంగతనానికి వచ్చిన వాళ్ళు ఏం చెయ్యాలి? దొంగతనం చెయ్యాలి. ఇప్పుడు మేమేం చెయ్యాలి? ఇంట్లో ఉన్న సామాన్లు అన్నీ బయట పెట్టేయాలి. ఆట అయిపోయిన తర్వాత అన్ని లోపల పెట్టేయాలి. ఎవరు ఎక్కువ తీసుకెళ్తే వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్. ఎవరు నువ్వు? ఎలా ఉన్నావంటే నీ ఫ్రెండ్ కి ఫ్రెండ్ ని. అయితే నాకు ఫ్రెండ్వే. ఏం జరుగుతుంది ఇక్కడ? సామాను అంతా ఎక్కడ తీసుకెళ్తున్నారు? ఈ గులాబీ భయ్య ఎవడెక్కు సామాన్లు పోతే ఆడికి ఫస్ట్ ప్రైజ్ ఇస్తాడు. మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా నీకు కూడా ఏమైనా కావాలంటే తెచ్చుకోవచ్చు.
నువ్వు మాతోనే ఉండిపోయా, అందరం ఆడుకుందామే. గులాబీ సరాబీ. ఒరే ఇది మా మామే బిలియర్డ్ చాడి బాలు, తగిలితే బుర్ర బద్దలేసిపోద్ది, స్లోగా కొట్టుకుందా. పార్టీకి శేషం కానీ కూడా తీసుకురాలేకపోయావా? నేను అనుకోకుండా వచ్చాను డాడీ, పైగా తను బిజీగా ఉంటా అన్నాడు. ఫోన్ చేసి ఉత్తరం రాసి మందలిస్తావు, నీకు చెప్తే డైరెక్ట్ గా వచ్చేసేమిటే? సొంత భర్తను చంపేసిన మా నాగబాల. భర్తను చంపేసిందా? మా బావకి ప్యాకెట్ పిచ్చి నాగక్క నగలం వేసి రాత్రి పగళ్ళు ప్యాకెట్ ఆడుతుంటే తనకు తెలిసి క్లబ్కి వెళ్ళి దెబ్బ కొట్టింది, అంతే చచ్చిపోయాడు. 14 ఏళ్ళు వేశారు, మొన్ననే జైలు నుంచి వచ్చింది. రే మీ బావ ఎవరో అమ్మని పడగొట్టేసినట్టున్నాడరా? వీడు దాన్ని పడగొట్టే అనుకుంటున్నాడు, అదేమో వీడిని పడేసా అనుకుంటుంది. అదేంటి రోయ్, ఆ అమ్మాయి కొంచెం అదో టైప్లే. అయినా వాళ్ళిద్దరిని చూడు, అదేమన్నా మ్యాచ్ అసలు. ఇదిగో నీ కోసం సొక్కాలు చెప్పుకుని మరి సెకండ్ రోజు సినిమా టికెట్లు తీసుకొచ్చాం, రోమాట పడకుండా తీసుకొని. థ్యాంక్ యూ. మూడెవరికి? మీ అమ్మకి, మీ నాన్నకి, మీ తమ్ముడికి. మనకి అలా వెళ్ళిపోయాక మన ఇద్దరం ఇంట్లో టీవీలో సినిమా చూద్దామే. హలో చెప్పు డాడీ. ఓకే డాడీ చెప్తా. ఓకే ఇదిగో బా. ఏంటి అత్తయ్య కాలేజీకి వస్తుందంట? ఎప్పుడు ఏదో రకంగా ఇరిగించాలని చూస్తాను, తెల్లవారు లేరు ఇక్కడ కదా. జలస్ సారీ బా, క్యారీ అని. ఏంట్రా ఏమైంది? మా అత్తయ్య కాలేజీకి వస్తుందంట. అయిపోయాడు. మన ఇద్దరిని చూసి కాలేజీలో చాలా మంది ఎడుతున్నారు తెలుసా, కాకపోతే మనం అలాంటి పట్టించు. అబ్బాయి కోసమే ఎదుగుతున్నారు, మీరు స్ట్రెయిన్ అవుతున్నారు. ఆ మూల దాచాను. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటా. ఏంటమ్మా ఏంటి కాలేజ్ అనుకున్నావు అనుకుంటున్నావు? నరికేస్తా. యాడ్ నుంచి వచ్చినా ఎరికేనా? జైల్ నుంచి వచ్చినా? జైల్ నుంచా? జైల్ నుంచా? ఇంకొక
ఇంకో పాలిసోడు లంగనక్రాలు చేసినవంటే నిన్ను కొట్టకొడక మీ అయ్యదానికి పంపిస్తా. యాదుంచుకో ఇద్దలే. ఏమైంది? నేను ఇంతలా నవ్వటం నాకే కొత్తగా ఉంది. మా నాన్నగారు నా చిన్నప్పుడే చనిపోయారు. అమ్మ నన్ను పెంచడానికి చాలా కష్టాలు పడింది. నేను కూడా బాగా చదువుకొని ఏదైనా ఉద్యోగం చేసి అమ్మని సంతోషపెట్టాలనుకునేదాన్ని. కానీ అమ్మ ఆరోగ్యం చాలా దెబ్బతింది. రేపు తనకేమన్నా జరిగితే ఆలోచించడానికి భయంగా ఉంది. సౌమ్య, ఈరోజు మనం ఉన్నాం, రేపనేది మనకు ఉందో లేదో తెలియదు. అలా ఉందో లేదో తెలియని రేపటి గురించి ఆలోచిస్తూ ఈరోజు వేస్ట్ చేసుకోకుండా హ్యాపీగా గడిపేయాలి. నీ మాటలు వింటుంటే అసలు ఈ ప్రపంచంలో బాధ అనేది ఉందా అనిపిస్తుంది. నిజంగా ఈ ప్రపంచంలో బాధ సంతోషం ఎక్కడా లేవు. ఆ ఉండేది కేవలం మన మనసుల్లోనే, అంటే మన చేతుల్లో. సో బాధను తీసేసి సంతోషాన్ని మిగుల్చుకుంటే లైఫ్ అంతా హ్యాపీయే కదా. నీకు నిజం చెప్పనా, నువ్వు పరిచయం అయిన తర్వాత నేను చాలా హ్యాపీగా ఉంటాను తెలుసా. ఏంటి అలా భయపెట్టేశావు? భయపెట్టడం కాదు, చంపేయాలి అసలు నిన్ను. నేనేం చేశానే? మీ ఇద్దరు గురించి నేను ఎవరి ద్వారా తెలుసుకోవాల్సి వచ్చింది. మా ఇద్దరు మధ్య ఏముందో మాకే తెలియదు, వాళ్ళకి ఎలా తెలుస్తుంది? నేను వచ్చిన ట్రాప్ వేసని ఇరుక్కున్నారు. మా మధ్య ఏ లేదని చెప్పకుండా మా మధ్య ఏముందో మాకే తెలియదు అన్నారంటే ఏదో ఉన్నట్టేగా. డియర్ స్టూడెంట్స్, ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా ఎక్స్కర్షన్ టూర్ అరేంజ్ చేశాను. ఇందులో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి, కొంతమంది అప్పు వచ్చేసారు, ఓవర్టేక్ చేశాను. ఎందుకంటే మీ ఆనందం నాకు ముఖ్యం. మా ఆనందం కోసం, మీ కమిషన్ కోసం. కుర్రోడు కదా, కొంచెం చనువు ఎక్కువ. ఇదిగో భోజనం గారు. చెప్పండి శేఖరరావు గారు. ఈ పొజిషన్ ఎక్స్కర్షన్ గురించి ఏమేమి చేస్తామండి? పోస్ట్ పోన్ చేయొచ్చుగా. ఏం నువ్వు వస్తున్నావా? ఏం మీరు రాకూడదు, మీ మనుషులు కాదా? నిన్నటిదాకా అలాగే అనుకున్నాను రా. నేను మీ అమ్మని చూసే కాదని అర్థమైంది. ఏమండి, ఎవడ బ్యాక్గ్రౌండ్ ఆడుకుంటుంది? మా అమ్మ ఇక్కడికి వచ్చింది కూడా తెలిసింది. మీ ఇంట్లో ఏం జరుగుతుంది ఎక్కడ తెలుసు? నీ అంత పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ ఆడుకుండదు. మీకు దండ ఆడుతున్నాను, వదిలేసి అసోసియేషన్ చెప్పండి. నేను తీసుకెళ్లే ప్లేస్ పేరు వింటే మీరంతా చిల్ అయిపోతారు. చిల్ అంటే బొక్కడి పోతాం. చిల్ అంటే కూల్ రా, తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అథవా. చలో కులు మనాలి. ఏ మనాలి? మనాలి. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి, చిన్న ఫోటో సెషన్ చేద్దాం. చేద్దాం, బాగా చేద్దాం. చేసి కరెక్ట్ చేద్దాం. డ్రెస్ కూడా బాగుంది. మరి టేకింగ్ ఎలా ఉంటుందో చూడాలి. 3/4 పెట్టుకో. ఓకే సార్. బ్యాక్ గ్రౌండ్ కరెక్ట్ గా చూసుకో. అలాగే. ఫోకస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫోకస్ ప్రాబ్లం ఉండదు సార్, యూ క్యారీ ఆన్ సార్. రెడీ. యా, ఫెంటాస్టిక్. ఓ దట్స్ గ్రేట్. జస్ట్ ఎ మినిట్. ఐ వాంట్ దట్. యా యా, ఎక్సలెంట్ బాడీ లాంగ్వేజ్. యా, వాట్ ఎ పర్ఫార్మెన్స్. యా, రైట్ పెట్టుకో. ఫోకస్ షుడ్ బి షార్ప్. రెడీ 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 సార్. బ్యూటీ, సూపర్, రియల్లీ పవర్ఫుల్, బ్రిలియంట్ వేరియేషన్స్. యు నో, బా, జస్ట్ ఎ మినిట్, టేక్ యువర్ ఓన్ టైం. మైండ్ బ్లోయింగ్. యా, ఇట్స్ రొమాంటిక్, ఇట్స్ ఎక్స్ట్రాఆర్డినరీ. యా, ఓకే, yes, యా, ఎగ్జాక్ట్లీ. This is the heights of emotion. Are you satisfied? Okay sir. Let's go. నాకు వస్తున్నప్పుడు చూసాను చాలా టిపికల్ గా ఉంది. ఇదిగో ఇంకా బ్యాక్గ్రౌండ్ ఏమి వద్దు, మనకి మాక్సిమం చేసాం కదా. అలాగే సార్. త్వర మాత్రం మెయిన్. బ్లాక్ చాలా బాగుంది. జాగ్రత్తగా కంపోజ్ చేయమని. ఓకే, ఏదైనా డిఫరెంట్ ట్రై చేద్దాం. ఓకే, మీరు రెడీయా సార్? వెయిట్, యువర్ థింకింగ్. యామ్ ఐ రైట్? ఇట్స్ రియల్లీ డిఫరెంట్. యా, ఏ ఇట్స్ క్యూట్. యా, I know it's pathetic. Just relax. Okay, mood change chedam.
కరెక్టే సార్, లేకపోతే మొన్నటినే వస్తుంది. యా కలుపుకొని చూస్తే తెలుస్తుంది. సీరియస్ గా మారుతాను, జోక్ లేక ప్రాబ్లం గురించి ఆలోచించు. ఏంట్రా ముగ్గురు సీరియస్ గా డిస్కస్ చేస్తున్నారు? మాకు డౌట్ వచ్చింది సార్. ముగ్గురికి ఒకే డౌట్ వచ్చిందా? అవును సార్. అప్పుడు మీరు ముగ్గురు కొట్టు చేస్తే ఏం తెలుస్తుంది? నాలా నాలెడ్జ్ ఉన్నవాడిని అడగాలి. నిజమే, నేను ఇలాంటి కరెక్ట్ గా చెప్తారు. థాంక్స్. ఇప్పుడు ఈ ఐస్ ఉంది కదా, దీన్ని మందులో కలుపుకోవచ్చా? ప్రశ్న అర్థం కాలేదు అనుకుంటా, ఒక్క నిమిషం. ఈ ఐస్ ఉంది కదా, దీన్ని స్కీలో కలుపుకుని తాగచ్చా? ఎండ్రిల్లో కలుపుకుని తాగరా, దరిద్రం వదులుద్ది. ఇది ఇలాంటి వరగడం సమాధానం చెప్పారని నాకు చిరాకు వచ్చేదా సార్? ఏ లెక్చరర్స్ ఇలాంటి ఏదో ప్రశ్నలు ఇస్తాడు, చిరాకు రాదా? చిరగడం దగ్గర లెక్చర్స్ లెక్చర్ల బిహేవ్ చేస్తున్నారా? ఎవడేం చేస్తాడో మా తెలుదా, మా కళ్ళమే చూడలేదు. ఎమోషన్ అవుకు పరుగు పోద్ది, ఏదో టూర్కి వచ్చాం. ఇక్కడ కౌంటర్లు ఎన్కౌంటర్లు ఎందుకు చెప్పు, హ్యాపీగా ఆడుతూ పాడుతూ గడిపేద్దాం. అయితే నేను పాడతాను సార్. పాడు. తేట తేట తెలుగులా, తెల్లవారి వెలుగులా. ఏం భయ్యా, బాగా బాగాలేదా? ఏ నీ సైడ్ ఓకే, బాగా పాడావు కూడా. మరి కానీ రచయిత నాకు అన్యాయం చేశాడు. ఆ రచయిత నీకు అన్యాయం చేశాడు? ఎలా, క్లారిటీ ప్లీజ్. తెల్లవారు వెలుగంటండి, నల్లవారు వెలుగని రాయచ్చా? తెల్లవారు వెలుగంటే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ రాంగ్ ఎదవల్లారా? మీతో కూర్చోడు నాదే బుద్ధి తక్కువ. సన్నాస్ ఇది అంకలక్ష్మి, నువ్వు మరి అక్కడ ఖాళీ అయ్యేందుకు వచ్చి వచ్చాయి, ప్రతి ఓడు కొట్టేస్తా. నన్ను డిస్టర్బ్ చేయకు, ఈ రోజు మా నాన్నగారు వర్ధంతి. ఇది ఏమా వర్ధంతి అంటే ఏంటి? నేను చెప్తా, పుట్టినరోజు బావా. ఓహో, ఏ లక్ష్మి, ముందు చెప్తే కేక్ ఆర్డర్ ఇచ్చేవాళ్ళంగా. వర్ధంతి అంటే ఏంట్రా? పుట్టినరోజు, బర్త్డే. వర్ధంతి అంటే దినవరా, దినవరా, దినవరా. అయ్యా ఆ ఎదవా. నమస్కారం బా. లేకపోతే తీరిందా? ఈ సిమ్లాలో మంచి చూడడానికి బాగుంటది కానీ వండడానికి అస్సలు బాగాలేదు. ఐస్ క్రీమ్ తింటావేంట్రా? ఈ చల్లు ఐస్ క్రీమ్? వీడికి ఐస్ క్రీమ్ అంటే ఎంత ఇష్టం అంటే ఐస్ క్రీమ్ అని చెప్పి ఫేస్ క్రీమ్ ఇచ్చే కూడా తినేస్తాడు. పొట్లకాయ అంటావు నన్ను? అనుకుంటే అనుకోవే. నేనే. నాకు ఫోన్ ఎత్తలేదంటే బాత్రూమ్ లో ఉన్నాను. అమ్మాయా దొరకలేదు? చిచ్చి లేదు. మంతాగేనా వాసం చూడు. ఇలాంటి అనుమాన పిల్లం పగవరకు కూడా ఉండకూడదు, పెట్టే పోనా. ఎస్టీడీ దండగ దీనికి, ఇదో తలపోటు మందు అయిపోయింది. భయ్యగారి దగ్గర దొరుకుతుంది, తెచ్చుకుందాం. ఏ రా బాబు, మొక్కేసి రెండు రోజులు అయింది. సంపేత్తనం తీసుకో, దాసుకో, మూసుకో. సారీ భయ్య. సారీ సార్, మీరని తెలియక దొంగడు అనుకుని కుమ్మేశాం. తెలిస్తే తెలియనట్టు గట్టిగా గుద్దేసే వాళ్ళం. ఏం ఆడుతున్నావు సార్? రాకడాక మన రూమ్ కి వస్తే ఏడు సార్లు వచ్చారా? చలి ఇరిగేసేస్తుంది భయ్యా. స్వెటర్ ఏంట్రా? స్వెటర్లు ఇక్కడ పని చేయట్లేదు రా. అయితే క్వార్టర్ ఇవ్వాలి. క్వార్టర్ అంటే హ్యాపీ చేద్దాం. తర్వాత షాక్ అవుతుంది. ముందు మంత్రి ఏంట్రా? మమ్మల్ని ఎప్పుడు చెత్త ప్రశ్నలు వేసి చంపేస్తుంటావు కదా. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చెప్తేనే మందు. అడుగు అడుగు అడుగు. దుర్గత్ అంటే ఏంటి? ఇదే నాకు పట్టిన గతి. చెప్పండి. ఓహో మళ్ళీ అడుగు. దుర్గత్ అంటే ఏంటి? దుర్గకు పట్టిన గతి. బీట్రూట్ అంటే? బీటేసే రూట్. మేనత్ అంటే? మేలో పుట్టిన నత్త. అరే మీరు అచ్చ మాల మాడుతున్నారే. నేను మీలో కలిసిపోయాను కదా. తీతి మంది మంది మందు ఉంటే మేము తాగమా? మందు లేదా? ఇదిగో భోజనరావు, డిప్రెస్ అవ్వకండి, వెళ్ళి తెచ్చుకుందాం. మీరు అక్కడికి ఆ సాక్స్ సోడాలు ప్రిపేర్ చేయండి. జాగ్రత్త, కొత్త ప్లేస్. అది కాదు, కొత్త ప్లేస్ కదా, ఏదైనా హెల్ప్ చేద్దామని. ఏం హెల్ప్ చేస్తా? మందు కావాలి, ఎక్కడ దొరుకు చెప్పు. ఆయనతో పాటు మందా? మరి నా లెవెల్ ఏంటనుకుంటున్నావు నువ్వు? లెక్చర్స్ తో మంది వేస్తాం తెలుసా? నీ లెవెల్ ఏంటో నాకు తెలుసు, కానీ మంద ఎక్కడ దొరుకుతుందో చెప్తాను, జాగ్రత్తగా విను. స్ట్రైట్ గా వెళ్ళు, రైట్ తిరుగు. రైట్ కెళ్ళి స్ట్రైట్ కెళ్తే సొనాంగ వ్యాలీ అని వస్తాయి. అక్కడికి వెళ్ళి జిహాద్ అని పిలువు, వాడు తెచ్చి చెప్తాడు. జిహాద్ ఎవరు? ఎవరో ఒక లేవా కొండ మీద కన్నాయా, అన్ని డౌట్లు నీ గౌడికి ఎదురాగా రాను. అది కాదండి, ఆడి పేరు మనం మర్చిపోతామేమో. రాసుకో, రాసుకో అక్కర్లేదండి, అనుకుంటూ వెళ్తే సరిపోతుంది. జిహాద్ జిహాద్ రాను, జిహాద్ జిహాద్. ఎల్లండి ఎల్లండి, ఉంటుంది మీకు అనవసరం గోకేడు.
అయిపోయాడు మా బావగాడు. ఏంట్రా జిహాద్ అంటే పవిత్ర యుద్ధం, టెర్రరిస్టుల నినాదం, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు ఆ పేరు విన్నారంటే ఇరగొట్టేస్తారు. పాపం భోగేశ్వరరావు గారు మా బావ లాంటి బోగులతో తిరుగుతున్నందుకు ఆయనకు కూడా పడాలే. నువ్వు చదువుకో. ఈ ఐజ్రాయల్ ఉంటున్నాడు బాబు జిహాద్ గాడు. ఇంకెక్కడ చిరపడతారండి అలాగా? ఇదేనా మనోరు అనుకుంటున్నారా? ఇక్కడికి వెళ్ళి పిలవమని చెప్పాడు కదా. పిలువు మరి. ఇదిగా ఆమె జిహాద్. జిహాద్ ఏ జిహాద్? ఏంట్రా పిలవటం? సౌండ్ సెన్స్ లేదురా నీకు. అక్కడ ఉన్నాడు కనబడుతున్నాడా? అడెక్కడ ఉన్నా వినపడేలాగా జిహాద్ అని పిలవాలి. ఏ జిహాద్? అక్కడ పిలిస్తే ఎంతమంది వచ్చారంటరా కదా. BSF premises mein aake jihad kehke pukar rahe ho. Tumhari itni himmat? Kaun se group se hai tum log? Aaj tum log bach nahi paoge. Kahan se aaye ho? Kya maqsad hai tumhara? Yahan kyun aaye ho? Kya chahte ho tum? Kaho kahan se ho? Kitne aadmi hai? Baki kahan chupe ho? Bolo haramzade, sach batao warna bach ke nahi jaoge. Batao nahi to goliyon se chhanni kar denge. Sach ugalwa ke rahenge. Yahan se tumhari laashein jayengi. Zindagi pyari hai ya maut? Bol. Kamino kya dekh rahe? Jaldi bol. Tumhara leader kaun hai? Bolo bolo. తెలుగులో చెప్తే కొడతారు, నేను హిందీలో మేనేజ్ చేస్తాను. బతుకు సక్త బతకలేం, మందు నహి సక్త బతుకునే 20 సంవత్సరాల నుంచి మెయింటైన్ చేస్తారు ఇక్కడ. కబ్ తక్ జిహాద్ కే లియే హిందీలో చెప్పినా కొడతారేంట్రా? కొట్టారుగా బాబు. ఇదంతా ఎందుకన్నా? మాకు ఫోన్ ఏమన్నా ఫోన్ చేసుకుంటాం. ఫోన్ కిస్కో క్యాంపస్ కండి. క్యాంపస్ నంబర్ బోలో, నంబర్ బోలో, నంబర్ బోలో. ఏంటండి దబాయిస్తారు? మాకు చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది. బ్యాక్గ్రౌండ్ నెట్వర్క్ కూడా ఉంది. నెట్వర్క్ ఏమంటే కొంచెం చంకడండి. నలుగురు పెద్ద వాళ్ళు పేర్లు చెప్పండి, వదిలేస్తాడా? అదే ప్లాను. కంగారు పడకు. తుమారా నిశానా క్యా హై? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు? మేము చంద్రబాబు నాయుడు. క్లోజ్. వెంకయ్య నాయుడు. మాకు బాగా క్లోజ్. అంటే ఎందుకయ్య నీకు? ఎంపీ కృష్ణనాథ్ గారు ఉన్నారా? కొడుకుగా ఉంటాడు ఆయన. మేము కలిసి నాటుకోడి అసలు. ఇవన్నీ ఎందుకయ్య నీక? మొత్తం పార్లమెంటే మా చేతుల్లో ఉందా? పార్లమెంట్ పే హమ్లా కియా? అదే కదా చెప్పేది నీకు. నందు తెలుగు తెలిసిన కర్ణాలు వచ్చాడు కాబట్టి మనం బయటపడ్డాం, లేకపోతే మన జీవితాలు ఆ ముంచులోనే ముగిసిపోయేవిరా బాబోయ్. ఒరే శేషు, యు నో సంథింగ్? ఏంటి సార్? ఫస్ట్ టైం మ్యాన్ హ్యాండిల్ రా. మ్యాన్ హ్యాండిల్ అంటే తొలిసారి కుమ్మించుకోవటం అని దాని అర్థం. అయ్యయ్యో, సానుభూతి వద్దురా. నాకు మాట చాలు. ఏంటి ఈ సంఘటన గురించి ఎవరికి చెప్పనని? ఏ యు నో సంథింగ్? ఏంటది? మనం చెప్పక్కర్లేదు, మన మొగలతో తెలిసిపోద్దు.
ఏ నాయుడో నాయుడో చెమ్మప్పల నాయుడో ఎస్కో నాయుడో నాయుడో చెమ్మప్పల నాయుడో సూపులతో సుందరికి గాలమయ్యాలా సూపులతో సుందరికి గాలమయ్యాలా చాటుగా అమ్మాటుగా గడ్డి వాము వాటుగా దండనక దండనక ముద్దులయ్యాలా దండనక దండనక ముద్దులయ్యాలా నాయుడో నాయుడో చెమ్మప్పల నాయుడో భూలోకం బట్టలయ్యేలా కుమ్మయ్యారు అరతులిపోయారు నాయుడో నాయుడో చెమ్మప్పల నాయుడో చూపులతో సుందరికి గాలమయ్యాలా చాటుగా మాటుగా కట్టి బాము బాటుగా టండనక టండనక ముద్దులియ్యాలా అరే బోదరా అప్పప్ప సోడి పప్పం మాడిపోయింది అప్పప్ప సోడి పప్ప మాడిపోయింది పక్కనున్న రైలు బండి పారిపోయింది పక్కనున్న రైలు బండి పారిపోయింది ఏ పిడతలోన పప్పు చారు కారిపోయింది పిడతలోన పప్పు చారు కారిపోయింది అయ్యో సూరులోన సుట్ట మొక్క రాలిపోయింది సూరులోన సుట్ట మొక్క రాలిపోయింది అప్పప్ప సోడి పప్ప ఏ అప్పప్ప ఏ సోడి పప్ప ఏ అప్ప ఏ అప్ప ఏ అప్ప పప్ప అప్ప ఏ అప్ప ఏ పప్ప ఏ అప్ప పప్ప అప్ప పప్ప ఏలో ఏలో ఏలేలో ఏలేలో అల్లరి పాటలు పాడాలయ్యో నూరేళ్ళు నూరేళ్ళు ఐసా ఐసా అరే ఐలసా ఐలసా గుండెల చప్పుడు గుండే దాకా సందళ్ళు అరే బేలా బాలంటూ ఏది లేకుండా బేలా కోళాలు చేసుకోవాలా అమ్మో కుర్రాళ్ళు పల్లెం కుర్రాళ్ళు అంటూ ఊరంతా చడుచుకోవాలా అరే ఈలే వేయాలా కోలే చెయ్యాలా చిన్న పెద్ద తేడా లేకుండా కుమ్మెయ్యారు అరే తులిపెయ్యారు అరే నాయుడో నాయుడో చెమ్మప్పల నాయుడో చూపులతో సుందరికి గాలమయ్యాలా అరే చాటుగా మాటుగా కట్టి బాము బాటుగా దండనక దండనక ముద్దులయ్యాలా చేసే అందం చూడయ్యో అయ్యో అబ్బాయో ఏ చక్కని చుక్కకు చక్కని గింతలు పెట్టయ్యో పంగోళ్ళింట్లో నా పోని పాపలకి రోజాలిస్తూనే చెయ్యి తగల తేడా వస్తే నువ్వు చెల్లి అంటూనే చాదు చేసేసి చాలుకోవాలా ఏ తాజా అందాల బాజా బంధువుల వడ్డారితో చిందులు తొక్కాలా కుమ్మయ్యారు అరే నాయుడో నాయుడో చెమ్మప్పల నాయుడో చూపులతో సుందరికి గాలమయ్యాలా చూపులతో సుందరికి గాలమయ్యాలా అరే చాటుగా మాటుగా కట్టి బాము బాటుగా దండనక దండనక ముద్దులియ్యాలా దండనక దండనక ముద్దులియ్యాలా एक मंदिर है और ये बहुत पुराना है ये बड़ा शक्तिशाली है मगर ऐसे मौसम में मंदिर में जाना बहुत मुश्किल है शुक्रिया ठीक है ఎందుకు అడుగుతున్నా ఈ రోజు వంశీ బర్త్డే వాడి ప్రతి పుట్టిన రోజుకి మన ఊర్లో ఉన్న అమ్మవారి గుడికి వెళ్తాను అలాగే ఇక్కడ అమ్మవారి గుడి గురించి అడిగాను కానీ అక్కడికి వెళ్ళటం చాలా కష్టం అని చెప్తున్నాడు కదా కష్టమైనా మహిమగల దేవతని చెప్తున్నాడు కదా
వెళ్తాను. వంశీ పుట్టినరోజు వాడిలాగే ఎన్నో పుట్టినరోజులు సంతోషంగా జరుపుకోవాలని దీవించు తల్లి. వంశీ అంటే నాకు చాలా ఇష్టం. ఆ ఇష్టం ప్రేమని తెలుసుకున్నాను. ఈరోజు వంశీకి నా ప్రేమను చెప్పబోతున్నాను. వారితో పాటు మా ప్రేమను కూడా ఆశీర్వదించు తల్లి. టూర్ లాస్ట్ డే మందుపాటి అన్నారు. ఏది నందు ఇంకా రాలేదు. నందు సంగతి తర్వాత రా. ముందు మందు సంగతి చూడు. అందరూ ఫీల్ అవుతున్నారు. ఉండరా. తను రాలేదని టెన్షన్ గా ఉంది. మాకు టెన్షన్ గానే ఉంది. ఇంతకీ మందు వస్తుందా రాదా? ఎంజామ్ చూడాలి. గ్లాసులో కూడా బీరేగా తీసుకోండిరా. ఇదిగో వద్దురా. ఏ తనకి ఇష్టం ఉండదు. తనంటే సౌమ్యకి. సౌమ్యకి ఇష్టం లేకపోతే తన తాగడం అనే మను. సౌమ్యకి నేను తాగడం ఇష్టం ఉండదు. అసలు ఆ అమ్మాయి ఇష్టంతో నీకు పనేంటి? సౌమ్య అంటే నాకు ఇష్టం కాబట్టి. ఏంటి? ఎస్ విఆర్ ఇన్ లవ్. ఏంట్రా నువ్వు లవ్ చేస్తున్నావా? అలా షాకవుతావు ఏంటి? నందురాలేదు వంద సార్లు అన్నావు. దాన్నే అంటారమ్మా మాకు తెల్లా. నిజమేరా నందు అంటే నాకు ప్రాణం. తను లేకుండా ఒకరోజు ఉంటాం కూడా చాలా కష్టం. తనకే చిన్న దెబ్బ తగిలినా నేను తట్టుకోలేను. వీటన్నిటికీ కారణం ప్రేమ మాత్రం కాదు, అంతకంటే విలువైన స్నేహం. అలాంటి స్నేహాన్ని ప్రేమ పేరుతో మేము పొల్యూట్ చేయలేము. అసలు నందు అంటే నాకు ఎందుకంత ఇష్టమో మీకు తెలుసా? తను ఎప్పుడూ అందరి అమ్మాయిలా నాతో బిహేవ్ చేయలేదు. షీఈస్ వెరీ క్లియర్ నేను తన క్లోజ్ ఫ్రెండ్ అని. అంతేగాని లవ్ లేదు, గడ్డ గుడ్డు లేదు. ఏంటి నందు ఇంతసేపు ఏమైపోయావు? హ్యాపీ బర్త్డే వంశీ. థ్యాంక్ యూ. ఇక్కడ లవ్ స్టోరీలు ఎక్కువైపోయినాయి తెలుసా? వాళ్ళు చెడిపోయింది కాకుండా మనల్ని కూడా చెడగొట్టడానికి ట్రై చేస్తున్నారు. ఆఖరికి మన బోసుగాడు కూడా పట్టుకో చెప్తాను. ఒరే బోస్, మనం ఎంతమందిని చూడలేదురా. ఆ రాముగాడు మొన్నటిదాకా కీర్తి కనపడబోతే చచ్చిపోతాడు, ఇప్పుడు కీర్తి కనపడితే చచ్చిపోతా అన్నాడు. పోనీ దాని కీర్తి అని ఫీల్ అయిందా? లేదు. హ్యాపీగా ప్రదీప్ గారితో సెటిల్ అయిపోయింది. ప్రేమంటే ఇంతేగా. సో సౌమి కూడా ఇలాగే రేపు నిన్ను వదిలేసి వేరెవరితోనే వెళ్ళిపోయి. దీనికైనా ఒక లిమిట్ ఉంటుంది. ఫ్రెండ్షిప్ కూడా. నువ్వు నన్ను ఏమైనాను భరిస్తాను, కానీ నన్ను ప్రేమించే అమ్మాయి గురించి చులకనగా మాట్లాడితే కూడా నిన్ను క్షమించాను అనుకో, అది ప్రేమను అవమానించినట్టు అవుతుంది. సృష్టి ఉన్నంత కాలం ప్రేమ ఉంటుంది, ప్రేమ ఉన్నంత కాలమే సృష్టి ఉంటుంది. గుర్తుంచుకో. అయ్య బాబు ఎక్కడ ఉంది? ఏంటండి పాస్పోర్టా? కాదే కట్టారా. ఇదిగోండి ఇక్కడ ఉంది కదా. థ్యాంక్స్ రా. టేయ్ సత్కమ్మని ఎల్లు. ఇదిగో బా ఫ్లైట్లో ఫ్రీగా మందిస్తారంటగా, ఎంతకాలం తను తాగచ్చా? లిమిటేషన్ ఏమన్నా ఉందా? ఏ నీకు తెలదా? ఎందుకైనా మంచిది లేరా, మన జాతలో మనం ఉంటాం బెటరా. రెండు ఎంసీ బుల్లెట్కి వెళ్దాం, మన ఇద్దరికి ఎక్కువ తెక్కలైపోద్ది. ఏ మాయా నువ్వు న్యూజిలాండ్ ఎందుకు పెడుతున్నావురా? బావకి హెల్ప్ చేద్దామని. జాగ్రత్త, మీ అమ్మకి పాస్పోర్ట్ కూడా ఉంది. అయ్య బుబ్బు ఒరే మామగారు ఫోటో ఒకటి బెటరా, రోజు దండం పెట్టుకోవాలి. ఏనన్నా సడన్గా న్యూజిలాండ్ ఎడుతున్నావు? చదువు అయిపోయాక ఎలాగో బిజినెస్ చూడాలిగా డాడీ, అదేదో ఇప్పుడే వెళ్తున్నా. కానీ అక్కడ నందు ఉండదుగా. వాడి గురించి మనకు చిన్నప్పటి నుంచి తెలుసు కదా, కావాలని ఎవరిని హర్ట్ చేయడు, తెలియకుండా మాట్లాడతాడు. ఇవాళ న్యూజిలాండ్ వెళ్ళిపోతున్నాడు. కనీసం మనం సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వెళ్ళకపోతే చాలా బాధపడతాడు. నందు
నువ్వు వెళ్ళిపోతున్నాను. వాడు అలా కొట్టి కనీసం నువ్వు కూడా సపోర్ట్ చేయలేదు. నిన్న కాక మొన్న వచ్చిన అమ్మాయి కోసం నన్ను కొట్టాడు. వాడు అమ్మాయిని లవ్ చేస్తున్నాడు. అంటే మన ఫ్రెండ్షిప్ కన్నా ప్రేమే ఎక్కువ? అది అనుభవంలోకి వస్తేనే తెలుస్తుంది. ఓకే, మీకే అన్ని తెలుసు, నాకేం తెలియదు. ఫైనల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు, నేను బయలుదేరుతాను. ఎప్పుడైనా నిన్ను కూడా హర్ట్ చేసింటే ఐఎమ్ సారీ, బై. సడన్ గా ఏమైంది బావా? యూజువల్ గా నేను క్యాజువల్ గా ఉంటాగా ఇలాంటి అడుగుతా కొంచెం ఎక్కువ, లేకపోతే మనం ఫస్ట్ టైం వచ్చామని తెలిసిపోతుంది. ఇప్పుడు మాత్రం తెలియటం లేదా? వెల్కమ్ టు న్యూజిలాండ్ బాబు. మీరు? నా పేరు సుబ్బు సుబ్రహ్మణ్యం, 10 ఏళ్ళుగా ఇక్కడే ఉంటున్నాను. మీ అమ్మాయి కూడా ఇక్కడే ఉంటుందా? నేను బ్యాచులర్ని బాబు. కరెక్టే, నీ గురించి మా మా చెప్పాడు. ఏమని? బ్యాచులర్ అని. అయినా పని వాళ్ళని అంత దూరం నుంచి తీసుకురావడం ఎందుకు బాబు? ఇక్కడ దొరుకుతారుగా. సెవెంట్ కాదండి, మా అత్తయ్య గారు అబ్బాయి. కలర్లోను కల్చర్ లోను ఎక్కడ మీతో పోలిక లేకపోతే డౌట్ వచ్చి. నీ ఏదో డౌట్ల తర్వాత, ముందు లగేజ్ అట్టినాడు. ఎక్స్క్యూజ్ మీ, నేను ఇక్కడ ఓవర్సీస్ ఆపరేషన్స్ కి జనరల్ మేనేజర్ని. నా క్వాలిఫికేషన్ తెలుసా? MBA. అందుకే సామాన్ అట్టమంట. ఆ నోరు మూసుకొని కూడా చూడొచ్చు. ఒక కళ్ళు మూసుకొని డ్రైవ్ చేసి చూద్దాం. అది ఎలాగా? ఇది అలాగా బాబు. అసలు మీరు ఎందుకు తీసుకొచ్చారు? నాకు హెల్ప్గా ఉంటాడని డాడీ పంపించారు. ఓహో, మీరు బాగా చదువుకున్నారండి. కొంతమంది ఎడ్యుకేటెడ్ సార్, ఇక్కడ మా మామయ్యకి బాగా బ్యాండ్ వేస్తున్నారని నన్ను చూసుకోమని పంపాడు. అంటే ఇక నుంచి మీరేస్తారా బ్యాండు? దీన్ని స్కై టవర్ అంటారు బాబు. దీని ఎత్తు 630 అడుగులు. కొంతమంది సాహసవంతులు ఆ పై నుంచి జంప్ చేస్తారు, దాన్నే స్కై జంప్ అంటారు. ఇలాంటివి నాకు చాలా ఇంట్రెస్ట్. ఏంటి దూకడమా? చూస్తాం. నేను జంప్ చేస్తా. ఒరే బా, మామకి ఏం చెప్పమంటావా? జంప్ చేసాడు చెప్పు. కంగ్రాచులేషన్స్ బాబు, యు ఆర్ వెరీ బ్రేవ్ లైక్ యువర్ ఫాదర్. చూస్తుంటే మేము వేసింది ఎలా దూకేవరా, మా ఆయనతో చెప్పలే. వెల్కమ్ సార్, ఇట్స్ గ్రేట్ ప్లేజర్ టు సీ యూ హియర్. థాంక్ యూ. వెల్కమ్ టు న్యూ జీలాండ్ అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద కంపెనీ వి లైక్ టు థాంక్ యూ. థాంక్ యూ. డియర్ కొలీగ్స్, దిస్ ఈవినింగ్ అవర్ బాస్ ఇస్ హోస్టింగ్ ఎ నైస్ పార్టీ అండ్ హి విషెస్ ఆల్ ఆఫ్ యు టు బి ప్రెజెంట్. ఓకే, థాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్, ప్లీజ్ కమ్ ఈవినింగ్. ఓ సారీ, ఎక్స్క్యూజ్ మీ. సుబ్రహ్మణ్యం గారు సార్, ఇంకా ఎవరో ఉండాలి. జీతాలు ఎక్కువ మంది రాసి నొక్కేస్తాడేమో బావా, అలా చూస్తాను అంటే అడుగుతున్నాడు కదా. మ్యాగీ గురించి సార్ మీరు అడుగుతుంది, ఆ అమ్మాయి ఎప్పుడు లేటే వస్తుంది? అలాంటప్పుడు మీకు పారాయచ్చుగా. నాన్నగారు ఇక్కడ వ్యాపారం మొదలు పెట్టినప్పుడు వాళ్ళ నాన్నగారు ఎంతో సహాయం చేశారు. వ్యాపారం అలాంటి చూడకూడదు, పీకి పారాత్రా. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్, కమ్ ఇన్. సారీ సారీ సార్, నోయింగ్ దట్ యు ఆర్ కమింగ్ టుడే, బట్ ఐ కుడెంట్ మేక్ ఇట్ అవుట్ సార్, బికాజ్ మై కార్ హావ్ బీన్ ట్రబుల్ సార్. ఐ యామ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇప్పుడు చెప్పే కారణం ఇది. ఎవరా నీ పని, నువ్వు సరిగ్గా చెప్పు కానీ అందరికి వంకలాడతావు. అమ్మాయి ప్రాబ్లం ఏంటో క్లియర్గా చెప్తాందిగా. మీకు ఇంగ్లీష్ అర్థం కాకపోవడం వల్ల క్లియర్గా అనిపిస్తుంది. అదిగా సుబ్రహ్మణ్యం, లేడీస్ అన్నాక 90 ప్రాబ్లమ్స్ ఉంటాయి. నీకేం తెలుసు బ్యాచలర్? సారీ సార్, ఇంకెప్పుడు ఇలా చేయను. ఇట్స్ ఓకే, యూ కెన్ లీవ్ నౌ. థ్యాంక్ యూ సార్. నైస్ ఫేస్. మిస్ మ్యాగీ, మీ డ్రెస్ చాలా బాగుంది. ఎక్స్క్యూజ్ మీ సార్, ఈవినింగ్ పార్టీలో నా బాయ్ ఫ్రెండ్ మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. ఓకే, ఇట్స్ ఓకే. దాని స్పెషల్ ఎందుకు చెప్తున్నావు? యూజువల్లీ బాయ్స్ గర్ల్స్ ని ఎందుకు ప్లేస్ చేస్తారో నాకు తెలుసు. ఎక్స్క్యూజ్ మీ, నీ డ్రెస్ బాగుందని చెప్పాను, నువ్వు కాదు. ఇదే డ్రెస్ మా నందుకైతే ఇంకా బాగుంటుంది తెలుసా? సారీ, ఐ మిస్టేకెన్. గట్టు మీద నడుచుకెళ్ళరా. కలక బేబే. ఏ సర్వణ్య, సిగరెట్ బంద్. నైట్ టైం ఎక్కడ చూడు తీసేయండి, పిల్లలు ఎత్తుకుపోయే వాళ్ళు ఉన్నారు. యా, ఇక్కడ ఎవరు రాత్రులు కూలింగ్ గ్లాసెస్ వాడరా? ఇక్కడే కాదు, ప్రపంచంలో ఎక్కడ వాడరు. నేను ఆనేస్తానండి నీ కుళ్ళే జలసైఫలో. హలో సార్. హలో, దిస్ ఇస్ టోనీ, మై ఫియాన్సీ. హలో సార్. హలో, ప్లీజ్ టు మీట్ యు. మీ టు. మీకు ఎంగేజ్మెంట్ అయిపోయిందా? మా చిన్నప్పుడే. చిన్నప్పుడేనా? అవును, టోనీ నిన్ను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. వాడు నాకు వేకప్ కాల్ ఇవ్వకపోయినా, మార్నింగ్ విషెస్ చెప్పకపోయినా ఆ రోజంతా డల్ గా ఉంటుంది. వాడికి అంతే, ఇదంతా కేవలం స్నేహం కాదని, నాయనకి మించి ఏదో ఉందని,
మా ఇద్దరికి అనిపించింది. యా టోనీ, కమ్ లెట్స్ మూవ్. ఎక్స్క్యూజ్ మీ సర్. ప్లీజ్ సర్. ఓకే. అన్నేసి బాటిల్స్ తెచ్చుకుంటే అసహ్యంగా అనుకుంటారు. ఆల్రెడీ నీ గురించి అనుకుంటున్నారు. నా గురించి ఎందుకు అనుకుంటారు? మీరు తెచ్చుకుంటే నీకేం చెప్పాను. ఏయ్ చీర్స్ ఏ కంట్రీ ఫెలో. ఏయ్ 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 రిచ్ 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 ఫ్రెండ్షిప్ 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 ఫ్రెండ్షిప్. ఏయ్ 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 సురోజా, చూసావా మన తెలుగు పిల్లల్లో నాకు ఎంత ఫాలోయింగ్ ఉందో? నన్ను బఫెలో అంటున్నారు. బఫెలో అంటే ఏంటో తెలుసా? తెలుదు. ఏంటి? తున్న పోతు అని. మీ జట్టు కట్టి అలాంటే మెట్టుకి చెప్పాలండి. నాస్టీ ఫెలో. హలో ఆంటీ, నేను వంశీని. వంశీ ఎలా ఉన్నావమ్మా? బాగున్నానండి. నందు ఉందా? నందు ఇప్పుడే బయటకు వెళ్ళింది. ఏమైనా చెప్పమంటావా? ఏం లేదండి, తర్వాత చేస్తాను. బాయ్. సార్ ఇక్కడ హార్న్ కొట్టకూడదండి. అడితే చెప్పు, పెద్దది ఇక్కడే పుట్టి పెరిగినట్టు. ఓకే సార్. ఈవినింగ్ అయ్యి వచ్చేస్తుంది. వచ్చేస్తున్నా. What do you think you're doing honking like that? Is there something wrong? Are you having driving lessons? Hey, the man with the golden gun, the spy who loaded me scene can't get Roger Moran. Golden eye! Come on! Rathamma, chappatthi kata kutte kama? Go to hell! Come on! ఇదిగో సుబ్రహ్మణ్యం గారు, చిన్న పేవరు అమ్మాయి నన్ను ఎందుకు కొట్టింది చెప్పమంటారా? ఇందాకనే మనసులో పెట్టుకోకుండా ప్లీజ్ చెప్పండి. ఇక్కడ హార్న్ కొడితే ఎదుటివాడు తప్పు చేశారని అర్థం. ఆ అమ్మాయి వచ్చి నేనేం తప్పు చేశానంది అది మీకు అర్థం కాలేదు. లాంగ్వేజ్ ప్రాబ్లం కదా. ఇప్పుడు లాంగ్వేజ్ అంత అవసరం అంటారా? ఇంకా అర్థం కాలేదా? అవసరమే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అవును, నైట్ పార్టీ నుంచి సడన్ గా వెళ్ళిపోయారేంటి? ఏం చేస్తాం, మీరంతా మీ ఫ్రెండ్స్తో బిజీగా ఉన్నారు, నాకు బోర్ కొట్టింది. అదే ఇండియాలో అయితే మా నందు నన్ను నదులు ఎక్కడికి వెళ్ళదు తెలుసా? మీకు నందు అంటే ఇష్టం కదూ. అవును, ఎందుకలా అడిగావు? ఊరికే, ఇక్కడ సైన్ చేయండి. ఏంటి, ఏం అర్థం అవ్వట్లేదు, ఏం మాట్లాడదాం? ఇది ఎక్కువ రేట్ ఉంది చెప్తాం. వుడ్ యు లైక్ టు హావ్ సర్? ఏమంటుంది? ఏం కావాలి అంటుంది. ఏ నాకు చెప్పా. రేట్ ఎక్కువ అని చెప్తున్నారులా ఉంది, ఇది తినటం చాలా కష్టం. ఏదో డబ్బు తినడం మాట ఏంటి, మా మామ డబ్బే కదా, చెప్పా. గెట్ వన్ పోర్షన్ ఆఫ్ దిస్ ప్లీజ్. ఓకే సార్, షూర్. Sir, your order. Thank you. ఏంటి ఇది, మరిచెట్లకు ఉంది, ఎలా తింటారు? మనిషి అన్నవాడు ఎవడైనా నోటుతోనే తింటాడు. అది తెలుసు. స్పూన్లు అయ్యి ఇస్తారు కదా. స్పూనే కాదు, చెయ్యి తగిలినా దీనిలో ఉన్న మెడికల్ వాల్యూస్ పోతాయి. చేత్తో కాకుండా స్పూన్తో కాకుండా మరి ఎలా తింటారా? చూపించేదా? యా, ఐ వాంట్ టు సీ. ఏంటి మేకల తినేస్తున్నాడా? నాకు ఒకటి తెలిసిపోయింది. ఎలా తినాలో అని కాదు, మా మానసం నువ్వు ఎంత స్పీడ్గా తినేస్తున్నావో. నో సారీ, నేను లీవ్ ఇవ్వలేను, దట్స్ ఇట్. అది కాదు సార్, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్, నా బాయ్ ఫ్రెండ్ బర్త్డే. నీ పర్సనల్ విషయాలు నాకు అనవసరం, నేను లీవ్ ఇవ్వలేను, ఐఎమ్ సారీ. సార్ ప్లీజ్ సార్, ఈ ఒక్కసారికి కన్సిడర్ చేయండి. మ్యాగీ ఎన్ని సార్లు చెప్పాలి నీకు? హౌ మెనీ టైమ్స్ ఐ హావ్ టు టెల్ యూ? ఓకే సార్, ఐఎమ్ గోయింగ్ టు రిజైన్. ఓకే, ఇట్స్ ఆల్ రైట్, నీ జాబ్ నీ ఇష్టం, నువ్వు రిజైన్ చేసుకో, ఏమైనా చేసుకో. ఓకే సార్, థ్యాంక్స్ అ లాట్. ఏంటి ఏమైంది? ఈవిడ గారి బాయ్ ఫ్రెండ్ గారి బర్త్డేటా? లీవ్ ఇవ్వకపోతే రిజైన్ చేస్తానంటుంది, చేసుకోమని చెప్పాను బాబు. ఏయ్, ఏంటి ఇది చిన్న విషయానికి? ఇది మీకు చిన్న విషయం కావచ్చు, నాకు చాలా పెద్ద విషయం. టోనీ బర్త్డే ఈరోజు. చర్చికి వెళ్ళి వాడి కోసం ప్రే చేసి ఫస్ట్ విషెస్ చెప్పినప్పుడు వాడి కళ్ళలో కనిపించే ఆనందం కోసం సంవత్సరం అంతా ఎదురు చూస్తుంటాను. దానికంటే ఈ జాబ్ ఇవేవి నాకు ఎక్కువ కానీ కాదు. ఇది మీకు చిన్న విషయం కావచ్చు, నాకు చాలా పెద్ద విషయం. టోనీ బర్త్డే ఈరోజు. చర్చికి వెళ్ళి వాడి కోసం ప్రే చేసి ఫస్ట్ విషెస్ చెప్పినప్పుడు వాడి కళ్ళలో కనిపించే ఆనందం కోసం సంవత్సరం అంతా ఎదురు చూస్తుంటాను. సృష్టి ఉన్నంత కాలం ప్రేమ ఉంటుంది, ప్రేమ ఉన్నంత కాలమే సృష్టి ఉంటుంది, గుర్తుంచుకో.
ఎన్నిసార్లు చెప్పిన వర్షాలు తడవద్దని ఆవిరి పట్టు. హైదరాబాద్లో ఉన్నప్పుడు తను ఎప్పుడు నాతో అచ్చే ఇచ్చేయొద్దు అత్తిని ఇత్తనొద్దు అంటుంటే తన నుంచి దూరంగా పారిపోవాలనిపించేది. కానీ తనకు దూరంగా వచ్చేశాక ప్రతి నిమిషం తనే గుర్తొస్తుంది, తను మిస్ అవుతున్నా అనిపిస్తుంది. ఐ డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్. వంశీ, మాటలు కూడా రాని చిన్నపిల్లల్ని మనం ముద్దొచ్చి ఎత్తుకోవడానికి వెళ్తే వాళ్ళు రానే రారు. అదే వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి అయితే నవ్వుతూ వెళ్ళిపోతారు. దీనికి కారణమేంటో తెలుసా? స్పర్శ ద్వారా ప్రేమను గుర్తించే శక్తి పిల్లలకు ఉంటుంది. అదే శక్తి మీ ఇద్దరికీ ఉంటే మీకెప్పుడో నిజం తెలుసుండేది. ఏంటది? మీరిద్దరూ ప్రేమలో ఉన్నారని. అవును వంశీ, మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నాను. మీ మాటల్లో ఎక్కువగా వినిపించేది నందు. ఈ డ్రెస్ అయితే నందుకు బాగుంటుంది, నందు అయితే ఇలా చేయదు, నందు పైన ఐస్ క్రీమ్ తింటే నచ్చదు, ఇలా ప్రతిసారి నందు టాపిక్ తీసుకొస్తారు. అలాగే ఆ అమ్మాయి మీ పట్ల తీసుకునే కేర్ గురించి చెప్తుంటే నాకు విషయం క్లియర్ గా అర్థమవుతుంది. యు బోత్ ఆర్ ఇన్ లవ్. నేనింత ఖచ్చితంగా చెప్పడానికి కారణం, మేం కూడా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. ఒకసారి ఇలాగే ఇద్దరం దూరంగా ఉండాల్సి వచ్చింది. అప్పుడు నేను కూడా నీలాగే ఫీల్ అయ్యాను. ఆ విషయం టోనిక్ చెబితే వాడు నన్ను చాలా మిస్ అయ్యానని చెప్పాడు. ఆ ఫీలింగే ప్రేమని తెలుసుకున్నాం. మ్యాగీ, ఇదంతా ప్రేమ? నందు నేను ప్రేమిస్తున్నానా? నందు పేరు పలికేటప్పుడు నీ కళ్ళల్లో కనిపించే మెరుపే ప్రేమ. నీకు తెలియకుండా నీ మనసంతా నిండిపోయిన ఆమెను ప్రేమిస్తున్నాను అనే ఫీలింగ్తో ఒక్కసారి చూడు, నీకే తెలుస్తుంది. ఈనాటి వరకు నా గుండె లయకు ఈ వింత పరుగు ఇంత వరకు లేనే లేదే ఇంతిలా. ఈ తీపి దిగులు మొదలైంది మొదలు, ఇన్నిన్ని కలలు పట్ట పగలు పుట్టుకొస్తుంటే ఎలా. ఈనాటి వరకు నా గుండె లయకు ఈ వింత పరుకు ఎంత వరకు లేనలేదే ఎంతిలా. ఈ తీపి దిగులు మొదలైంది మొదలు, ఎన్నెన్ని కలలు పట్ట పగలు. అనుభవంతో చెబుతూ ఉన్నా రుజువు నేనేగా. ఈనాటి వరకు నా గుండె లయకు ఈ వింత పరుగు ఎంత పురుగు లేనే లేదే ఎంతిలా. Thank you.
అయింది మొదలు. ఎన్నెన్ని కలలు పట్ట పగలు పుట్టుకొస్తుంటే అందుకే చెప్తున్నాను. అర్థమైంది, పని అవద్దు అంతే కదా. ఎల్లు రెండు బీర్లు అట్టరా. నమస్తే, మై నేమ్ ఇస్ శేషు. ఎంతసేపు ఇళ్ళ కూర్చుని మందు కొడతారు? మనందరం కలిసి ఆ టేబుల్ అట ఆడుకుందాం. వీళ్ళకి ఎలా చెప్పాలి? యాక్చువల్లీ ఐ వాంట్ విత్ యూ. ఇక సౌరమ్య ఆ పని ఎలాగ చేయలేకపోయా కానీ వీళ్ళతో నేను ఆడుకోవాలనుకుంటున్నాను. కొంచెం అర్థం ఎలా చెప్పా? తప్పకుండా. ఆ చెప్పా. దిస్ గై కాల్స్ యూ యాజ్ పిగ్స్ అండ్ డాగ్స్. Is it? Yeah, yeah, yeah. Yep, yep. And he wants to kick you front, back, left and right. Yeah, yeah, yeah. Yes, right. He wants a treat from you guys. Yeah. నువ్వు వాళ్ళని బండ బూతులు తిట్టావని చెప్పాను. ఏ బాధగా ఉందే? నువ్వు అంటున్న మాటలు నాకెంత బాధగా ఉంటున్నాయి? అమ్మ నా బూతులు తిట్టావని చెప్తాను ఇంగ్లీష్ లో. పొద్దు ఇంకెప్పుడు నేను తిట్టినా? ఇంకెప్పుడు చేయకూడదు. ఒకసారి నాతో రా, చెప్తారా? చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. ఏంటి వంశీ? నేను ఇండియా వెళ్ళిపోతున్నాను. వాట్? సో సడన్లీ? థాంక్ యూ మ్యాగీ. వై? థాంక్యూ వెరీ మచ్. ఫర్ వాట్? ఎస్, ఐఎమ్ ఇన్ లవ్. అది నీ వల్లే తెలిసింది. అవును మ్యాగీ, మీ ఇద్దరిలో మా ఇద్దరిని చూసుకున్నాను. నందు నేను ప్రేమిస్తున్న విషయం తెలుసుకున్నాను. ఆ నిజం తెలిసినప్పటి నుంచి ఆ ఫీలింగ్ నాలో ప్రతి క్షణం పెరుగుతూనే ఉంది. ప్రేమ అనేది ఎక్స్పీరియన్స్ అయితేనే తెలుస్తుందని నందు చెప్పింది. నిజమే, ప్రేమకున్న శక్తి అంటూ ఇప్పుడు తెలుసుకున్నాను. ఇంతకుముందు మూర్ఖత్వంతో పవిత్రమైన ప్రేమ గురించి తప్పుగా మాట్లాడాను. నా క్లోజ్ ఫ్రెండ్ బోస్ను హర్ట్ చేశాను. నేను వెంటనే ఇండియా వెళ్ళాలి. బోస్కు సారీ చెప్పాలి, నందుకు నా ప్రేమని చెప్పాలి. ఆల్ ది బెస్ట్ వంశీ. మీ పెళ్ళైపోయాక హనీమూన్ కి మాత్రం ఇక్కడికి రావాలి. వస్తావు కదా? ష్యూర్. థాంక్స్ వన్స్ అగైన్. బై వంశీ. ప్రే ద జీసస్. ఏంట్రా సడన్ గా వచ్చేసావు? పైగా ఏదో చాలా సంతోషంగా కనపడుతున్నావు. ఈ సంతోషానికి ఇలా వచ్చేయడానికి చిన్న కనెక్షన్ ఉంది డాడీ. ఏంట్రా అది? అంత మంచి విషయాన్ని ఫట్మని చెప్పేస్తే థ్రిల్ ఉంటుంది చెప్పు. కొంచెం సస్పెన్స్ అవసరం. ఈ సస్పెన్స్ లో అవి నేను భరించలేను చెప్పేసి. ఓకే, కళ్ళు మూసుకో చెప్తాను. సరే మూసుకున్నా. చెప్పు. చెప్పరా? ఇంకెంతసేపు చెప్పు. ఫేస్ కి ఏమైందిరా? ఏం చెప్పంటామయ్యా, అక్కడ ఫుడ్ వెరీ బ్యాడ్, పైగా వర్క్ లోడ్ ఎక్కువ. అక్కడ ఫుడ్ తినలాక నాలుగు చచ్చిపోయి పక్కింటి పారినమ్మాయిని ప్రియా పచ్చడి అడిగాను. అలా ఆయన వచ్చి పచ్చడి కింద కొట్టేశాడు. ఆడికి ప్రియా అంటే ప్రియా అనిపించిందంట. మనకు లాంగ్వేజ్ ప్రాబ్లం కదా. న్యూజిలాండ్ నుంచి సుబ్రహ్మణ్యం ఫోన్ చేసి చెప్పాళ్లే, అన్నట్టు నీకు ఇంపార్టెంట్ ఫోన్ కాల్ వచ్చిందిరా. ఎవరు చేశారు మాయా? మీ అమ్మ. వచ్చేసావా? ఏ నీ వల్లే? నా వల్ల? అవును, నేను నిజం తెలుసుకున్నాను. అది తెలిసినప్పటి నుంచి నీకెప్పుడు చెప్పాలని అక్కడ ఉండలేక వచ్చేసాను. ఏంటది? చెప్తాను కానీ విన్నాక నువ్వు నవ్వకూడదు, నన్ను ఏడిపించకూడదు. సరేనా? సరే. అది
ఎలా చెప్పాలి వంశీ, అప్పుడే న్యూజిలాండ్ వెళ్ళడం రావడం కూడా అయిపోయిందా? బ్యూటిఫుల్ కంట్రీ కదరా. ఎంత బ్యూటిఫుల్ కంట్రీ అయినా, ఎంత పెద్ద పండగ అయినా, ఇష్టమైన లేకపోతే బోర్ అంకుల్. చిన్నపిల్లాడైనా ఎంత మంచి మాట చెప్పాడు చూడండి. నీకు నా మాటలు తప్ప ఎవరే మాట్లాడినా బాగానే ఉంటాయి. మీ మాటలు నాకే కాదు, ఎవరికి నచ్చు. పెళ్లి కాకముందు ఈ మాటల గురించి ఒక పిల్ల కూడా తిరిగిదానివి. పెళ్ళైన తర్వాతే కదా తెలిసింది మాటలు తప్ప మ్యాటర్ లేదని. చిచి, నీ ఎదగడవలో పడి అసలు మ్యాటర్. చిచి, మ్యాటర్ సంగతి మర్చిపోయాను. నీకు గుడ్ న్యూస్ రా. ఏంటి అంకుల్? అది చెప్పను, చూపిస్తా. అంకుల్, నేను లేని టైం చూసి సన్మానం చేయించుకున్నారా ఏంటి? సన్మానం అంటే గుర్తొచ్చింది బాబు, ఈయనకి ఈ మధ్యనే ఒక సన్మానం తప్పింది. ఎలా? నువ్వు అనుకునే సన్మానం కాదు బాబు ఇది. మొన్న మా పని మనిషి షర్ట్ కాల్చేసింది. ఈయన కోపం వచ్చేసి ఇష్టం వచ్చాడు తిట్టేశారు. అదేమో లబో దివాన్ మొత్తుకుని ఉన్నాయి లేని కలిపి వాళ్ళు ఆయన చెప్పేసింది. వాడేమో ఫుల్గా తాగేసి వచ్చి ఈయనకు సన్మానం చేయబోతే నేనే కాపాడా. వంశీ, పెళ్ళికుడికి ఎలా ఉన్నాడు? చాలా బాగున్నాడంటి. నిశ్చితార్థానికే ఫోన్ చేద్దాం అనుకున్నాను రా, కానీ పెళ్ళి ఎలా దగ్గరుంది కదా అని చేయలేదు. పనులను నువ్వే చూడాలి రోయ్. ఏదో చెప్పాలన్నావు, ఆలస్యం అయిపోయింది. అదే టైం అయిపోయింది, వెళ్తాను. బాయ్ అంటి. యా
నువ్వేమిటి ఆయన డ్రెస్ చేసుకున్నావు? నేను కూడా ఆయన గొప్పడే ఏందో ఎలా ఉండాలని అర్థంలో చూసుకుంటున్నాను. బాగుందా? గొప్పళ్ళు అయ్యాక ఎలా ఉండాలో చూసుకుంటే గొప్పళ్ళు అవరు, గొప్పళ్ళు అవడానికి కష్టపడితే గొప్పళ్ళు అవుతారు. ఇదేదో కొంత తేడాగా ఉంది, అర్థం అలా. నీకు అర్థం అవ్వదులే, ఆయన లోపల ఉన్నారా? మీరెందుకు గొప్పళ్ళు అవ్వలేదో నాకు తెలిసిపోయింది. ఎలా? ఆయన ఉంటే మేము డ్రెస్ ఎలా వేసుకుంటాం? బెంగళూరు వెళ్ళారు. ఇంకా అప్పుడు నిశ్చితార్థానికి పిలవడానికి వచ్చినప్పుడు లేరు, ఇప్పుడు లేరు. తిరుగుడు ఎక్కువ, నీకు వాగుడు ఎక్కువ. నోరు మూసుకుని మర్చిపోకుండా శుభలేఖానికి ఇచ్చేసి త్వరగా పద. మళ్ళీ ఏదో ఒకటి అంటాడు ఎదవా. ఇది నేను మర్చిపోకుండా ఇవ్వాలా? అంత జ్ఞాపశక్తి ఉంటే డిగ్రీ ఎప్పుడు అయిపోను. హలో, సౌమ్య వాళ్ళు ఉండే ధూల్పేటలో మొన్నే వాళ్ళ అమ్మగారు చనిపోయారు. ధూల్పేట శంకర్ తెలుసు కదా, వాడు సౌమ్యను బలవంతంగా ఎత్తికెళ్ళి పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేస్తున్నాడు. బోస్ వెళ్తే వీడు వాళ్ళ దగ్గర నుంచి ప్రాణాలతో బయటపడటమే అదృష్టం. ప్రేమించిన అమ్మాయి లేకుండా బ్రతకటం అదృష్టమా? ప్రేమ కంటే ప్రాణం ఎక్కువ కదరా. ప్రాణం కంటే ప్రేమే ఎక్కువ. నీకు ధూల్పేట శంకర్ గురించి సరిగ్గా తెలియదు అనుకుంటాను. ప్రేమలో ఓడిపోయి బ్రతకడం కంటే చావడమే బెటర్. అంటే ఏంటన్ను అనేది? సౌమ్యని నేను తీసుకొస్తాను. తింటలేవేమి? డైటింగా? ఇటు చూడు. ఉప్మా? ఎందుకు? పుట్టలేగా నిన్ను, ఏం చేయలేగా నిన్ను. చాదీ చేసుకుంటా సంటాయించినా కదా. ఆడు కావాలి నీకు? వాడేమన్నా సల్మాన్ ఖానా, హృతిక్ రోషనా, గిట్లా ఉన్నాడు? అంతే ఒక కిలో మటన్లే పాడీలా? మటన్ తిను, తినమ్మా. మంచిగా ఉంటుంది, తిను. జబర్దస్త్ ఉంటుంది, తిను తిను తినమ్మా. అరే తిను. ఆగుబే. ఏయ్ ఎవర్రా నువ్వు? చల్ చల్ గాడి నికాల్, చల్ బే.
ఏమనుకున్నారా ఇది? శంకర్ అన్నడ్డా టీ టీ బండిది ఏం చూస్తున్నారా? బాడ్కావు గాడిలా తేజైందిరా చాల్ గాడి నికాల్ టీ గాడిని. ఏం రా? ఏమన్నా ఊరికొస్తుండు, ఆపితే కొట్టిండే. బైక్ తోలుకురా. నా ఫ్రెండ్, వాడు నువ్వు కొట్టావు, తిరిగి నిన్ను కొడితేనో చంపితేనో వాడు హ్యాపీ ఫీల్ అవుతాడంటే డెఫినెట్గా నేను చంపేసేవాడిని. కానీ వాడు అలాంటి వాడు కాదు. వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు, మధ్యలో నువ్వే ఆ అమ్మాయిని తీసుకురావడానికి. వదిలేయి అమ్మాయిని, వదిలేయి. మాట్లాడుతుండు కదా. తర్వాత నేను చెప్పాల్సింది అయిపోయింది, ఇక నువ్వు చేయాల్సిందే మిగిలింది. బతకాలం లేదా? లేదు. హోప్ ఉంటే భయం ఉంటుంది. నాకు బ్రతుకు మీద ఆశ లేదు. చెప్పాను కదరా, బ్రతుకు మీద ఆశ లేదని. నువ్వు చావడమో అమ్మాయిని తీసుకెళ్ళడమో ఏదో ఒకటే జరుగుతుంది. పిలో 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 పిలవరా పిలో. సౌమ్య వచ్చాయి పదా. Come on.
Come on, 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 come on
ఎక్కడో ఎక్కడో సెగరేగే నాలో ఎక్కడో అప్పుడో ఇప్పుడో ఎప్పుడో చలి రేగే నాలో ఎప్పుడో అక్కడో ఇక్కడో ఎక్కడో సెగరేగే నాలో ఎక్కడో అప్పుడో ఇప్పుడో ఎప్పుడో చలి రేగే నాలో ఎప్పుడో నా కళ్ళల్లో పత్తు మత్తు చూడరా నా గుండెల్లో గుట్టుగట్టు చెయ్యరా తుమ్మేదో రేపినట్టు తుమ్మేదో చూపినట్టు అందాలు కొళ్ళుగట్టరా నన్ను పట్టుకోరా ముద్దు పెట్టుకోరా అక్కడో ఇక్కడో ఎక్కడో సెగరేగే నాలో ఎక్కడో అప్పుడో ఇప్పుడో ఎప్పుడో చలి రేగే నాలో ఎప్పుడో వయసు వాటం నిన్నే కమ్ముకుంటే నే ఆగమన్నా ఆగనంటూ అలిసిపోవా నా సొగసు పాఠం నిన్నే తిప్పమంటే నే కలుగుతున్నా తెలిసిపోవా కసిగాలంలే చుక్కైనా పక్కైనా ఏవైనా గానీ వాయిదాలు వయ్యమకురా నన్ను పట్టుకోరా ముద్దు పెట్టుకోరా అక్కడో ఇక్కడో ఎక్కడో అప్పుడో ఇప్పుడో ఎప్పుడో చలిరేగే నాలో ఎప్పుడో నా ఒంటి గంధం నీకే అంటుకుంటే నీ మొత్తుకున్నా హత్తుకుంటూ ఉండిపోవా నా ఒంటి బాణం నీకే కుచ్చుకుంటే ఈ వంపులన్నీ ఒక్కసారి వంచలేవా మరి మోహం మాటంలే రమ్మంటే బొమ్మంటూ ఇమ్మంటే ఏదో ఇవ్వకుండా వెళ్ళి పొగురా ఎక్కడో ఇక్కడో ఎక్కడో అప్పుడో ఇప్పుడో ఎప్పుడో నాకు వంశీని చూస్తే చాలా బాధగా ఉంది. చిన్నప్పటి నుంచి మనం కలిసే ఉన్నాం. రేపు నీకు పెళ్ళైపోతుంది, నువ్వు వెళ్ళిపోతావు. నాకు సౌమ్యత పెళ్ళయ్యాక నేను తనతో ఉండలేను. అసలు మనం లేకుండా వాడు ఎలా ఉంటాడో పాపం. అదే ప్రాక్టీస్ చేస్తున్నట్టున్నాడు. హాయ్ హాయ్ బాస్. హాయ్, మీరేంటి ఇక్కడ? ఏం లేదు, రేపు మీ పెళ్లి కదా, అందుకే జస్ట్ ఫ్రెండ్స్ అంతా సరదా మీట్ అయ్యాం. రేపు పెళ్లి పెట్టుకుని అమ్మాయికి అసలు టెన్షన్ లేదు. Yes, those days are gone. Girls are very fast, you know. Yeah. మీకు మాత్రం టెన్షన్ ఉందా? రేపు పెళ్లి పెట్టుకుని మీరు కూడా హ్యాపీగా తిరుగుతున్నారు. ఎంతైనా అమ్మాయిలు అమ్మాయిలకే సపోర్ట్ కదా. అవును, నిజమే.
వంశీ. వెంకట్. హాయ్ వంశీ, నైస్ టు మీట్ యూ. నైస్ టు మీట్ యూ. బోస్ మా నిశ్చితార్థం రోజున మీ ముగ్గురు ఫ్రెండ్షిప్ గురించి చాలా చెప్పాడు. మీరు అందరినీ ప్రాబ్లమ్స్ లో ఇరికిస్తుంటారంటే కదా, వెళ్ళైన తర్వాత నన్ను మాత్రం ఇరికించకండి. వెల్, ఇట్ వాస్ నైస్ మీటింగ్ యూ. యూ గైస్ క్యారీ ఆన్, సీ టుమారో అట్ ద వెడ్డింగ్. ఓకే ఓకే, బాయ్. వంశీ, నేను ఒకటి అడుగుతాను, నిజం చెప్తావా? ఏంటి? న్యూజిలాండ్ నుంచి వచ్చేసినందుకు అంకుల్ ఏమైనా అన్నారా? లేదే. మరెందుకు అలా ఉంటున్నావు? నాతో సరిగా మాట్లాడడం లేదు, నాకు చాలా బాధగా ఉంది తెలుసా? అసలు ఇదంతా నీ వల్లే. అదే, నువ్వు బోస్ మీ ఇద్దరు వల్ల. నువ్వు వెంకట్ని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతున్నావు, వాడు స్వామిని పెళ్లి చేసుకుంటున్నాడు, నన్ను ఒక్కడిని వదిలేసిపోతున్నారు మీ ఇద్దరు. అందు వెంకట్ చాలా బాగున్నాడు. వెళ్ళయ్యాక వెంకట్తో పాటు వెళ్ళిపోతావు. అక్కడ నీ ఫ్యామిలీ, నీ గొడవ, మనం చిన్నప్పటి నుంచి కలిసి తిరిగి మర్చిపోతావు. అయినా నేను అక్కడికి కూడా వస్తాను. చిన్నప్పుడు నేను మీ ఇంటికి వచ్చి అలా అలా చేసేవాడిను, అలానే చేస్తాను. అందు నా పేరు ఎక్కువగా నేనుతోనే విన్నాను, నువ్వు కూడా నన్ను పిలవకుండా ఉండలేవు కదూ. నేను బోస్ మాట్లాడుతున్నాను, వాడి సెల్ మర్చిపోయాడు. హాయ్ బోస్, ఐఎమ్ మ్యాగీ. మీ మధ్య ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయ్యాయా? ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్, మేము మళ్ళీ మామూలే. దాట్స్ గుడ్. సరే, పెళ్ళి ఎప్పుడు? రేపే పెళ్ళి. వాట్? రేపా? కనీసం నాకు చెప్పనేలేదే. హనీమూన్కి వస్తారుగా, అప్పుడు చెప్తా. ఐల్ కాల్ అగైన్. బై బై. ఏంటిది? ఏమి లేదు. వెళ్దాం పదా. నందు, చిన్నప్పటి నుంచి నాకే బాధ కలిగినా నువ్వు తట్టుకోలేకపోయేదాన్ని. అలాంటిది నీ మూలంగానే నేను ఇంత బాధపడుతున్నానని నీకు ఎలా చెప్పను? వంశీ, మా అమ్మ నాన్న ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నేను ప్రేమలో ఓడిపోయానని తెలిస్తే వాళ్ళు తట్టుకోలేరు. అందుకే నాకు ఇష్టం లేకపోయినా ఈ పెళ్ళికి ఒప్పుకున్నాను. నన్ను క్షమించురా. ఏంటో మైలా తడిచిపోయి వచ్చావు? వంశీగాడు వచ్చాడుగా, కాకిలా తిరుగుంటారు. తెల్లవారితో నీ పెళ్ళమ్మా, భోంచేసి పడుకో, తల్లుకుంటాం. పోమ్మా, పో. ఏం లేదు నాన్న. అరే, ఎప్పుడు నీ కళ్ళలో నీళ్ళు చూడలేదు. మీ అమ్మ పోయినప్పుడు నీకు బాధపడ్డం తెలియదు. నీకు ఊహొచ్చాక బాధ అనేది తెలియకుండా అనిపించాను. నావేందో చెప్పు నాన్న. నేనెప్పుడు ప్రేమను ఎగతాళి చేస్తుండేవాడిని, అందుకేనేమో చిన్నప్పుడు అమ్మ ప్రేమకు దూరం అయ్యాను, ఇప్పుడు ప్రేమించిన అమ్మాయికి దూరం అయ్యాను. అవును నాన్న, నేను నందును ప్రేమించాను. తనంటే చిన్నప్పటి నుండి చాలా ఇష్టం. ఆ ఇష్టమే ప్రేమను ఆలస్యంగా తెలుసుకున్నాను, అందుకే న్యూజిలాండ్ నుంచి వచ్చేసాను. దానికి ఎందుకు బాధపడ్డాం? వెంటనే నందుతో మాట్లాడదాం. రేపే నందు పెళ్ళి నాన్న. బలవంత పెళ్ళిళ్ళు చేస్తే తెగతెంపులు చేసుకుని ఇష్టమైన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయే రోజులు ఇవి. నీ ప్రేమ నిజమైనప్పుడు ఇవేవి అడ్డంకులు కావు. ఇప్పుడే వెళ్ళి మాట్లాడదాం పద.
బలవంతంగా చేసే పెళ్ళైతే ఆపచ్చు, కానీ తను ఇష్టపడి చేసుకునే పెళ్ళి ఎలా ఆపగలం? అంకుల్ ఆంటీ నందుకు ఇష్టం లేకుండా ఏ పని చేయరు, అలాంటి తనకి ఇష్టం లేని పెళ్ళి ఎలా చేస్తారు? నేను నందుని ప్రేమించానని తను కూడా నన్ను ప్రేమించాలనేం లేదుగా. ఒకప్పుడు తన పట్ల నాకున్నది స్నేహం అనుకున్నాను, అది ప్రేమని తెలిసాక మళ్ళీ తనను ఫ్రెండ్గా చూడలేను. అందుకే ఈ పెళ్లికి ఉండటం లేదు నాన్న, నేను న్యూజిలాండ్ వెళ్ళిపోతున్నాను. Are you Nandini? I am from eastwestflowers.com. మీకు న్యూజిలాండ్ నుంచి గ్రీటింగ్స్ వచ్చాయి. ఓకే, ఈ మెసేజ్ కవర్ పర్సనల్గా హ్యాండ్ ఓవర్ చేయడానికి వచ్చాను. మీ పేరు అడ్రస్ కరెక్ట్గానే ఉన్నాయి, బట్ పెళ్ళికొడుకు పేరులో కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. ఎనీవే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. డియర్ వంశీ అండ్ నందిని, కంగ్రాచులేషన్స్. మీరిద్దరూ పెళ్లి చేసుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అసలు నందుని నువ్వు ప్రేమిస్తున్నావన్న విషయం మొదట నీకు చెప్పిందే నేను. నువ్వు కూడా నా ద్వారా నందు పట్ల నీకున్న ప్రేమను తెలుసుకున్నానని చెప్పావు, కానీ నీ పెళ్లి విషయం మాత్రం నాకు చెప్పలేదు. అందుకే నీ మీద నాకు చాలా కోపంగా ఉంది. కనీసం నువ్వు ఇచ్చిన మాట ప్రకారం నందుని తీసుకుని హనీమూన్కి న్యూజిలాండ్కి వస్తావు కదూ. Wish you a very happy married life, Maggie. Excuse me, New Zealand connecting flight departure time. Just ippude velipoyindi.
నువ్వేంటి ఇలా వచ్చావు? నువ్వెందుకు వెళ్ళలేదు? వెళ్ళలేకపోయాను. ఏ, ఎందుకు వెళ్ళలేకపోయా? మాట్లాడు, ఇప్పటికైనా మాట్లాడరా? నీకు నా మీద ఉన్న ప్రేమని మ్యాగీ ద్వారా తెలుసుకున్నాను, కానీ నేను నిన్ను ప్రేమించిన విషయం ఇప్పటి వరకు నువ్వు తెలుసుకోలేకపోయా. అసలు మనం కొత్తగా ప్రేమించుకోవడం ఏట్రా? చిన్నప్పటి నుంచి ప్రేమలోనే ఉన్నాం. అది నేను ముందే తెలుసుకున్నాను. ఆ విషయం నీకు చెప్పాలని వచ్చి ప్రేమ మీద నీకు నా అభిప్రాయాన్ని తెలుసుకుని చెప్పలేకపోయాను. న్యూజిలాండ్ నుంచి వచ్చాక నువ్వు ఎందుకో బాధపడుతున్నావు అనుకున్నాను. కారణం నేనని తెలుసుకోలేకపోయాను. నాతో నువ్వు ఒక్క మాట చెప్పి ఉంటే ఇంతవరకు వచ్చేదా? అసలు మ్యాగీ ద్వారా నాకు ఈ విషయం తెలియకపోతే ఏమై ఉండేది? చెప్పు వంశీ, ఎందుకు ఎందుకు ఇలా చేశావు?